Smoking causes cancer. Smoking kills. Progatagatam cancer karakam. Mariyu pranantakam. Liquor drinking is injurious to health. Madhyan sevinchatam aarogyaniki hanikaram. గిరాకీ బానే ఉన్నట్టుందే ఓ 50 గేమ్ ఆడొస్తా. ఆ తుప్పు బాబ్జీకి కట్అవుట్ పెట్టడానికి యూనియన్ వాళ్ళు 1000 రూపాయలు అడుగుతున్నారు. దానికే 400 తక్కువయ్యాయి. సాయంకాలంలోగా డబ్బులు ఇవ్వకపోతే కొట్టు నడపడం కష్టం. అంతా వాళ్ళకి ఇస్తే మనమేంటి కడుపుకు తినేది? గేమట గేము. వచ్చాడు వెళ్ళి ఏదైనా పనుకొచ్చే పని చూడు. రై ఆగ్రా దొంగనయ్యాల, నిన్ను ఎంత మంచిగా పెంచినా మీ అయ్య బుద్ధులు ఎక్కడికి పోతాయిరా? చేస్తావా చేస్తావా దొంగతనం చేస్తావా? మీ అయ్యలా తయారవుతావు చెప్పరా? ఎక్కడికైనా వెళ్ళి చావురా, పీడ విరగడైపోద్ది. నా కడుపును చెడబుట్టావు కదా సచ్చిలోడా, ఏదో ఒక రోజు నువ్వు మీ అయ్యలా జైలుకి వెళ్తావు. కడుపు మట్టతో చెప్తున్నారా, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. బాధ పెడుతున్నావు కదరా. హలో జయ, నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ధైర్యంగా నాకు ఐ లవ్ యూ చెప్పు. ఏంటో నువ్వు పెద్ద లవ్వర్ బాయ్ వచ్చాడు, ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు అక్కడ నాది మన సైడ్ లవ్ అని. అది తప్పని ప్రూవ్ చేసి ఇవాళ ట్రీట్ ఇవ్వాలి. ఉండు చెప్తాను. ఏదైనా మాట్లాడు. మాట్లాడతా. హలో నాన్న, చేతికి కర్చీఫ్ కట్టుకుని నా వెనకాల ఒకడు వస్తున్నాడే, వాడే నేను చెప్పినోడు. అంకిల్ 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 ప్లీజ్ అంకిల్, మీ కాల్ పట్టుకుంటాను అంకిల్, నన్ను వదిలేండి అంకిల్ ప్లీజ్ అంకిల్. చెడ్డి తీలేదంట్రా, తీస్తేనే బుద్ధి వచ్చేసి. చెడ్డి తీస్తున్నావా? ఒక్క నిమిషం ఒక వీడియో తీసుకుంటా. ఎవరంటే ఫాలో అవుతున్నారా నువ్వు? ఫోను ఎవడ్రా? బాబ్జీ అన్న. బాబ్జీ అన్న, బాబ్జీ అన్న, అన్నా చెప్పు చెప్పన్నా. అవునన్నా. పర్లేదు, ఏం పర్లేదన్నా. ఈ మాత్రం దానికి నువ్వు ఫోన్ చేయడం, నేను వచ్చాకన్నా. అవునన్నా, నిజం నిజమన్నా. ఈ కౌన్సిలర్ పదవి కూడా నువ్వు పెట్టిన భిక్ష అన్నా. అన్నా అంతా నువ్విచ్చిందే అన్నా. అన్నా ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పన్నా. 2 నిమిషాల్లో ఈ తమ్ముడు అక్కడుంటాడన్నా. సరే అన్నా, సరే సరే అన్నా. రేయ్ బాబ్జన్న ఫోన్ చేశారు కాబట్టి బతికిపోయావు, లేకపోతే చడ్డీ ఊడిపోయేది. రేయ్ రండ్రా. కౌన్సిలర్ కూతురు చుట్టూ తిరుగుతుంది, విన్నావా? చూసావా ఏం జరిగిందో? నానా, ఆ కౌన్సిలర్ గారిని కొట్టి నా ప్యాంట్ షర్ట్ తీసుకురా, అప్పుడే ఈ స్కూల్ పిల్లల ముందు నా పొరుగు పోకుండా ఉంటుంది. కౌన్సిలర్ ని ఎదిరించి మనం ఈ ఊర్లో బతకలేమురా. కొట్టవు కదా, ఏదో ఒక రోజు వాడిని లేడే కొడతాను చూడు. రే, గేమ్ సెంటర్కి వస్తానని ఇక్కడ కూర్చున్నారేంట్రా? మా అమ్మ అందరి ముందు నా పరువు తీస్తుందిరా. గేమ్ ఆడడానికి 50 రూపాయలు ఇవ్వదంట, కానీ బాబ్జీ అని కట్టేటికి 1000 రూపాయలు ఇచ్చిందంట. వాడ్రా పులంటే. వీళ్ళమ్మైనా కొంచెం పర్లేదురా, మా నాన్న అయితే సొద్ద వేస్ట్. బాబ్జీ అన్న ఆ టైంకి ఫోన్ చేసి ఉండకపోతే నా చెడ్డి ఊడిపోయి ఉండేది. జయ ముందు అసహ్యంగా ఉండేది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి భయపడే బాబ్జీ అన్నలా బతకాలి మనం. మేమిద్దరం బాబ్జీ అందరి చేస్తున్నాం, నువ్వు వస్తావా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నేను మీ ఫ్రెండ్ అండ్రా, మీరు ఎక్కడుంటే నేను ఎక్కడే ఉంటాను. నేను ఇలా పరిగెత్తడానికి కారణం మా అన్న కుమారస్వామి. మా అమ్మ నాన్న చచ్చిపోయాక లోకల్లో చదువు ముఖ్యమని తెలుసుకున్నాడట. వాడికి చదువు లేక ఫిట్గా ఉన్నా కానిస్టేబుల్ అవ్వాల్సి వచ్చిందట. అందుకని నేను బాగా చదువుకొని ఫిట్గా ఉంటే డైరెక్ట్గా ఎస్సే అయిపోవచ్చని రోజులా కుక్కలా పరిగెత్తుస్తున్నాడు నన్ను పనికి మాట్లాడు. ఇది నాకు ఇష్టమా ఇష్టం లేదా అనే దాని గురించి అస్సలు పట్టించుకోడు. పొగరుబోతు పెద్ద రోషగాడు.
అరే బుద్ధి లేనురా, మూతి మీద మీసం కూడా పలవలేదు, బూతులు మాట్లాడతాం. పరిగెత్తో. బుద్ధి లేదన్నా బుద్ధి నా దేవుడా. నేను కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాను రవి. స్టేట్ లెవెల్కి సరిపోదురా, ఇంకో రౌండ్ వెళ్దావా? సరే జ్యూస్ తాగేసి ముందు వెళ్దాం. ఇంకా నా పల్లె కాదన్నా, ఈరోజు దీపావళిని కూడా చూడకుండా పరిగెత్తించావు. వారంలో ఉండేది ఒకే ఒక రోజు సెలవు, ఆ రోజు కూడా ఎన్సీసీ అని పంపిస్తున్నావు. నా వల్ల కాదన్నా. బాగా చదువుకొని పైకి వస్తే ప్రతిరోజు దీపావళిరా, ఆ మాత్రం తెలీదా? చదువు అంటే తెలియని వాడికి చదవడం ఏం తెలుసు? ఎంత మాట్లాడుతున్నావు, నేను 12th పాస్ తెలుసా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు, నవోదయ, నీటు ఎన్నున్నాయి. చేరడానికి ఒక ఎగ్జామ్, చేరిన తర్వాత ఒక ఎగ్జామ్, ఫైనల్ గా ఎగ్జామ్, ఇలా ఎగ్జామ్ ఎగ్జామ్ అని చావుకొడుతున్నారు. అప్పట్లో నువ్వు ఈజీగా చదివేశావు, ఇప్పుడు చదువు ఎంత కష్టమో తెలుస్తుంది. అర్థం చేసుకొని చదివితే ఎప్పుడు ఈజీరా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏంటన్నావు, చదవడం ఈజీనా? అయితే ఈవినింగ్ కాలేజీలో చేరి ఒకే ఒక సెమిస్టర్ బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అవ్వు. చూద్దాం, ఆలోచిస్తున్నావు కదా, పాస్ అవ్వడం చచ్చినా నీ వల్ల కాదు. చెప్తున్నాడు పెద్ద చదువుతాడట. నేను చదివి పాస్ అయ్యి చూపిస్తే నువ్వు బాగా చదువుకుంటావు మరి? నువ్వు ఎంత చదివి పీకుతావో నేను చూస్తాను. నిప్పులాంటి వాడు వీడు, నిక్క తీసి అడుగుతాడు, గాయంలో రగులుతాడు, గుండెల్లో నిద్రిస్తాడు, సహనంతో చంపేస్తాడు, మాటలతో మార్చేస్తాడు, మౌనంలో ఋషి వీడు, కోపంలో రుద్రుడీడు. వీడు తప్పుడు గాలను దాట తీరును వీడు, ముక్కుకు సూటిగా వెళ్ళవాడే వీడు, మంచిదే నమ్మిన మూర్ఖుడన్ని వీడు. ఎదురిదే వాళ్ళకి ఓటమే ఉండదు, ఎదురెళ్ళి గెలిచే పొగరీడు రా, భయపడే వాళ్ళకు ధైర్యమే వీడు, భయపడే వాళ్ళకు ఎముడే వీడు. అన్న పాస్ అయిపోయిరా, అన్న పాస్ అయిపోయా, ఇదిగోరా స్వీట్ తిను. అక్క పాస్ అయిపోయాక అమ్మో అన్న పాస్. తమ్ముడు కనుక ఛాలెంజ్ చెప్పి ఉంటే నేను చదివేవాడిని కాదు, పాస్ అయి ఉండేవాడిని కాదు. అన్నిటికీ నా తమ్ముడే కారణం. రవి హలో. కమలా టీచర్ ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి టీచర్. మీ తమ్ముడు తప్పు చేస్తే నన్ను ఏం చేయమని చెప్పారు? వాడు తప్పు చేస్తే వాడి మంచి కోసం ఎంత స్ట్రిక్ట్గా అయినా ఉండమని చెప్పాను. ఏ టీచర్? నిన్న క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ లో అసహ్యమైన వీడియో చూస్తున్నాడు సార్. అది చూసి నేను తిట్టాను.
ఆ కోపంతో బాత్రూమ్ లో బట్టలు లేకుండా ఒక బొమ్మ వేసి దాని కింద నా పేరు రాశాడు సార్. స్కూల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. హెడ్ మాస్టర్ రేపే టీసీ ఇచ్చి పంపించేయమన్నారు. నేను రవి వాళ్ళ అన్న కుమారస్వామిని మాట్లాడుతున్నాను. జరిగిన తప్పుకి నేనే కారణం. నా దృష్టి అంతా పోటీ పడి చదవటం మీద పెట్టాను. అందుకే టైం లేక వాడిని సరిగ్గా పట్టించుకోలేదు. జరిగిన దానికి రాత్రి అంతా నిద్రపట్టలేదు. చాలా గిల్టీగా ఉంది. వాడు చేసిన దానికి నన్ను శిక్షించండి. వాడిని క్షమించొద్దులేం టీచర్. మీ తమ్ముడు చేసిన పనికి మీకు ఎలాంటి శిక్ష వేయాలో మాకు తెలియదు, మీరే చెప్పండి. హలో, రవిని మాట్లాడుతున్నాను. చెప్పరా. స్కూల్లో అందరి ముందు ఇన్సల్ట్ అయ్యాను. నాకు నువ్వు నచ్చలేదు, నీ యాటిట్యూడ్ నచ్చలేదు. నీకు పొగరు అంతా ఇంత లేదు. మాటకోసారి అమ్మలా ఉన్నావు, అలా ఉండు, ఇలా ఉండు అని చావు కొడుతున్నావు. అందుకే నిన్ను వదిలి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. అలా మాట్లాడకరా అన్న. నీ మంచి కోసమే కదా చేసేది, ఇంకెవరున్నా నీకు? నీ మొహం చూస్తే నిజంగా నాకు అమ్మని చూసినట్టే ఉంటుందిరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అమ్మ వదిలేసి వెళ్ళిపోయినట్టుంటుంది. నీలో నచ్చకపోవడానికి మొదటి కారణమే నీలో నీ అతితనం. చదివి పాస్ అయితే పెద్ద గొప్పడివా నువ్వు? నీకన్నా గొప్పనే చూపిస్తానరా. రే, అమాయకుళ్ళ మాట్లాడకరా. నీ కాళ్ళు విరిచేసి కళ్ళు పీకేసి బిచ్చగాళ్ళ తయారు చేస్తారా? నీ వయసు పిల్లల్ని రోడ్డు మీద ఎంతమంది చూడలేదు మనం. ఇప్పటి నుంచి నువ్వు ఏం తప్పు చేసినా నేనేమన్నా సరేనా? అమ్మ మీద ఒట్టేస్తా. రవి, రవి, we'll be right back.
ఏదో మోడ మా ప్రాణాలు తీయడానికే చేస్తున్నా. ఏయ్ వెళ్ళరా, ఏయ్ వెళ్ళరా, ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఏయ్ ఎవరా నువ్వు? నీకు సపరేట్గా చెప్పాలా? వెళ్ళరా. ఈ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సర్కిల్ వన్ ఆర్టీఓని ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్లేక్ తో ఘోరంగా చీల్చి చంపాడు. ఆ హత్యను చూసిన ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాని పరిస్థితిలో పార్క్ దగ్గర మొక్కజొన్న కండ్లు అమ్ముకునే వ్యాపారి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఈ కేసుని ప్రస్తుతం బెస్టోన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకి సంబంధించి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని పోలీసులు గాలిస్తున్నారు. మొక్కజొన్నల వ్యాపారి ధైర్యం హంతకుండా గుర్తుపట్టడానికి సిద్ధం. ఆర్టీఓనే చంపేశాడు, మొక్కజొన్నల వాడు వదులుతాడా? ఏంటి తమ్ముడు, ఈ ఏరియాలో కొత్తగా బండి పెట్టినట్టున్నావు? అయితే ఈ అన్న గురించి నేనే చెప్పుకోవాలన్నమాట. నా పేరు పొట్టిసత్తే, ఈ ఏరియా కౌన్సిలరు మా బావగారే. ఈ ఏరియాలో బండి పెట్టాలంటే నాకు 100 కట్టాలి. అన్నా, నేను ఇక్కడ బండి పెట్టడానికి ఆల్రెడీ కార్పొరేషన్లో డబ్బులు కట్టాను, మీకెందుకు కట్టాలి? మేం కార్పొరేషన్కే ఆపరేషన్ చేసేవాళ్ళం, మాతో పెట్టుకోకు. అయినా నీకు చెప్తే అర్థం కదా గానీ, నీ టైం బాగుందిరా, బొమ్మను ఇంట్లో పెట్టొచ్చాను. ఇంట్లో పెట్టానే ఎక్కడనే పెట్టానా? ఇదేనా వ్యక్తి? పిల్లలు ఆడుకునే బొమ్మ అనుకుంటున్నావా? నీకు రౌడీలో కోర్టు భాష తెలీదా? బొమ్మ అంటే ఐటమ్, ఐటమ్ అంటే కత్తి. కొట్టానంటే నేను ఏంటింత బిల్డప్ ఇచ్చిన భయపడలేదు, బని నేసుకోకుండా కొట్టుకున్నానే మండుతోంది. నన్ను నేనే ఎందుకు కొట్టుకున్నాను చూస్తున్నావా? నా దెబ్బలోని పవర్ నీకు చూపించడానికి. నా దెబ్బ నేనే తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఇలా తట్టుకుంటావురా తమ్ముడు? దయచేసి 100 రూపాయలు ఇవ్వరా. రే, నీకు అసలు మనసే లేదారా? ఎందుకు ఈ రౌడీ నేర్పిస్తావు? నేను నడకూడదు, లాక్కోవాలి. రే రే రే, చెయ్యి విరిగిపోతురా, రే నువ్వు పెడతా. అనవసరంగా పబ్లిక్ మీద చేసుకోకూడదు. మీరు నా చొక్కా పట్టుకుంటే నేను మీ చొక్కా పట్టుకుంటే ఊరుకుంటారా? వాడు చచ్చినా పర్లేదని చూసిన మడ్రని ధైర్యంగా పోలీసులకు చెప్పాడు. వాన్నే బెదిరించి డబ్బులు తీసుకుంటావాడు? బాత్రూమ్ బకెట్ నువ్వు సొట్ట చెంపు గడివి. ఈ ఏరియాలో బండి పెడితే డబ్బులు ఇవ్వాలరా? మేడం, ఆటోకి డబ్బులు రైట్ నడిచిపోతా. మొక్కజొన్న, ఎవరొచ్చి డబ్బులు అడిగినా ఇచ్చేస్తావా? మొద్దులే ఉన్నావే. ఓ వారం నుండి బండి పెట్టావని విన్నాను, ఇప్పుడే నా కళ్ళకి చిక్కావు. 7 x 20 ఎంత? 140 మేడం. 100 దగ్గర నొక్కా, ఇంకో 40 ఇయ్యి. ఎందుకు మేడం? ఓయ్, ఆ పొట్టోడికి ఎందుకు ఇచ్చావు? అందుకే ఇవ్వవయ్యా. నేను ఇప్పుడే బండి పెట్టాను, ఇంకా బోనీ అవ్వలేదు, సాయంత్రం చూద్దాం. మొక్కజొన్న, 2 మర్డర్లకు ఐ విట్నెస్ నువ్వు, సాయంత్రం దాకా ఉంటావో లేదో తెలీదు. ఇదంతా 20 రూపాయలు ఒకటి సరిపోయిందిలే. మొక్కజొన్న, 2 మర్డర్లకు ఐ విట్నెస్ నువ్వు, సాయంత్రం దాకా ఉంటావో లేదో తెలీదు. రవి, ఆపద్దు, బండి పోని, గాలి రావట్లేదు. పోనీ, నా దగ్గర మాట్లాడినట్టు అందరి దగ్గర ఓవర్గా నీతులు మాట్లాడి ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకొని ఇప్పుడు మొక్కజొన్న గడ్డలు అమ్ముకుంటున్నావా? ఇంకా నువ్వు మారలేదు కదా, హత్య చేసింది తమ్ముడే అని తెలిసి కూడా అంతకుణ్ణి పట్టిస్తానని ఇంటర్వ్యూ ఇస్తావా? రవి, తిరగొద్దు, మండుతోంది ఇక్కడ, బండి పోని. రవి, నువ్వే చంపావన్న విషయం నువ్వు చెప్పేంతవరకు నాకు తెలీదు. ఎంతమంది కలిసి చంపేతా? ఎంతమందా? సోలోగానే లేపేశాను, 13 చోట్ల చీల్చేశాను. నువ్వింకా ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ని చూడలేదా? నిన్నెవర్రా ఇలా తయారు చేసింది? నీలాంటి పోలీసోడే ఊరు నుంచి పారిపోయి వచ్చి ఇదే ప్లాట్ఫామ్ మీద పడుకున్నప్పుడు కొట్టి మరీ లేపాడు. నేను చాలా భయపడ్డాను, మా అన్న కానిస్టేబుల్ అని కూడా చెప్పాను. అది చెప్పాక ఇంకా ఎక్కువగా కొట్టాడు. నా పక్కన ఇంకోటెవడో పడుకొని ఉన్నాడు, వాడొక పెద్ద రౌడీ పేరు చెప్పాడు. వాడికి రాజ మర్యాదలు చేసి రాజులా పంపించాడు. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఈ పోలీసులందరూ వేస్ట్, రౌడీలే గొప్ప అని. అందుకే నేను గన్ను పట్టుకున్నాను.
ఇప్పటికీ 9 మందిని చంపేశాను. నా తమ్ముడేడి నా తమ్ముడేడి అని పిచ్చు కుక్కలా ఊరు ఊరు తిరిగాను. ఇప్పుడు నేను ఎందుకు కలిశాను అనిపిస్తోంది. నువ్వు మర్డర్లు చేసి పెద్ద క్రిమినల్ అయితే చూడ్డానికనే వచ్చింది. నా నువ్వు నన్ను క్రిమినల్ అని అస్సలు పిలవకూడదు. ఎందుకంటే నాకు ఇంకా 18 ఏళ్ళు నిండలేదు కదా. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినా చిన్నపిల్లల జైల్లోనే కదా పెడతారు నన్ను. వాళ్ళు నాకు ఊరి శిక్ష అయితే వేరుగా, నేను 10 రోజుల్లో జైలు నుండి బయటకు వచ్చి ఢిల్లీ బాంబే కలకత్తాని తిరుగుతూనే ఉంటా. రవి, తమ్ముడు వన్నే సర్దుకుపోయినా పోలీసుల్ని నోతలరు. నువ్వు చెప్తున్నా పోలీసు అక్కడ ఏం చేస్తున్నాడో చూడు. ఇంతకు ముందే 4 రోజులు మామూలు బాకీ. సరే, బ్యాగ్ లో ఎంత ఉంది? లేదు సార్, ఇంకా బేరం అవ్వలేదు. ఒక ఐటమ్ దగ్గర కూడా మామూలు కలెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళని చూసి నన్ను అరెస్ట్ చేసి న్యాయాన్ని కాపాడేస్తావా? ఇలా చూడన్నా, ఊరంతా తిరుగుతున్నప్పుడు ఒక్కడు మాత్రం చెడ్డి వేసుకున్నాడు అనుకో, ఊరంతా వాడిని చూసి పిచ్చోడు అనుకుంటారు. నువ్వు కొన్నాళ్ళ మారిపో, నా ఇంటికి రా. లెఫ్ట్ తీసుకుంటే నా ఇల్లు, రైట్ కి వెళ్తే పోలీస్ స్టేషన్. ఎటో నువ్వే డిసైడ్ చేసుకో. నా ఇల్లు చూస్తే భయం వేస్తుందా? పైకెళ్ళు, ఫుడ్ తీసుకొస్తాను. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎవరితో చెప్పను, ఎవరిని నిందించను, జాలి మరిచి దేవుడేసిన శిక్షనా. ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. తిండి లేకుండా నిద్ర లేకుండా పిచ్చోడ్లా కూర్చున్నాడంట, ఇంకెలా పెడతాడు వాడు విషయం? రే, మీ కంటికి నేను చేతగాండంలా కనిపిస్తున్నానా? నేను కత్తితో వాడి గుండెల్లో పొడిచి చంపేయగలను.
ఓన్లే పాపమని వదిలేస్తున్నాను. ఏదో నేను చచ్చినట్టు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ రోజు నేను పెట్టింది తిని పడుకున్నాడా తప్పించుకుంటాడు, లేదా వాడిని ఏం చేస్తానో అసలు నాకే తెలీదు. రే రవి, మేం బాబ్జీ అన్న దగ్గరకు వచ్చి చేరి చాలా రోజులైందిరా, ఒక్క మర్డర్ కూడా చేయించలేదు. మీ అన్నని నేను చంపుతానరా? ఉండ్రా, నేను మాట్లాడి చూస్తాను. అరే వెంకట్ గా, నువ్వు ఇంకా ట్రైన్ ఇవే, ఎక్కువ ఆలోచించుకో. ఎవడో చచ్చిపోయినట్టు తిండి నిద్ర మానేసి ఏంటా కూర్చోడం? కొత్తలో నేను ఇలాగే ఉన్నా. నేను చేసే పనులు చూసి నలుగురు భయపడితే ఈ ఏరియాకే పెద్ద దాదాన్ అయిపోయా. అప్పుడు అర్థమైంది నేను వెళ్తుంది కరెక్ట్ రూటే అని. నువ్వు ఒకసారి బయటకు వచ్చి నా కెపాసిటీ ఏంటో చూస్తావా? చూస్తే నీకే తెలుస్తుంది. రా పార్క్ ఎంత సైలెంట్ అయిపోయిందో చూసావా? ఈ కిక్నే ఎంజాయ్ చేయాలి. అది వదిలేసి గిల్టీ తొక్క అని ఎదవడ్వైస్ ఇచ్చి నా ప్రాణం తీస్తున్నావు. ఇప్పుడు చూసావుగా నేనేంటో, వెళ్ళి తిను. నాకు నీలాంటి ఒక తమ్ముడు ఉన్నాడని తెలిసాక ఆకలి కూడా వేయట్లేదురా. ఎలారా ఇంత నీచంగా బతుకుతూ కడుపు నిండా తింటూ ఎలా పడుకుంటారో? అయ్యో, ఇవన్నీ చేసేది హాయిగా తినడానికి పడుకోవడానికి. ఇప్పుడు కూడా నాకు పైనుండి ఆర్డర్, ఈ నైట్లోగా ఇద్దరిని మర్డర్ చేసి తీరాలి. బాయ్, దో స్పెషల్ బిర్యానీ దో. ఎవరిని చంపుతున్నావు? ఓ గర్భిణి స్త్రీని, ఓ ఐదేళ్ల పాపని. ఫసక్ కంతే. సార్, నేను విట్నెస్ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. పార్క్లో హత్య జరిగింది కదా, ఆ చేసింది వేరెవరో కాదు, 2 సంవత్సరాల క్రితం తప్పిపోయిన నా సొంత తమ్ముడు సార్. నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు నీ రూట్లో పో, నేను నా రూట్లో వెళ్తా. ఆగిరా. నమ్మలేకపోతున్నాను, మా అన్న దగ్గర కూడా గన్ ఉందే. అన్నా, నువ్వు కొన్ని అలా రౌడీ అయిపోయావా ఏంటి? నేను తప్పు చేసే రౌడీని కాదురా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తగా చార్జ్ తీసుకున్నాను. మర్యాదగా సరెండర్ అయిపో, నీ ప్రాణమన్నా మిగులుతుంది. నీ పోలీస్ గన్తో నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నాకు ఇంకా 18 ఏళ్ళు నిండలా. నేను మైనర్ని, ఈ బిల్డప్లన్నీ నా దగ్గర. ఈ సెకండ్ నుంచి నువ్వు మైనర్ కాదు, మేజర్.
నీకు 18 సంవత్సరాలు నిండి 19 వచ్చాయి. ఇప్పుడు కాల్చొచ్చు కదా. నన్ను చూస్తే అమ్మని చూస్తున్నట్టే ఉంటుందంటావే, అమ్మనే కాల్ చేస్తావా? తప్పు చేస్తే అమ్మనే కాతురా, ఆ దేవుణ్ణైనా కాల్ చేస్తావు. అన్నా నువ్వు దేవుణ్ణి కాల్చావు, ఈ తమ్ముణ్ణి కాల్చావు. మర్యాదగా రానాతో ఊరుకో అన్నా. ఆగరా, ఆగమన్నా, చెప్పేది విను రవి. అన్నా నాకు టైం అవుతుందన్నా, ఇది చెప్పాలి కదా. ఏంటయ్యా పార్కులో మొక్కజొన్నలు అమ్ముకుంటున్నాడు మన డిపార్ట్మెంట్ ఎస్ఐయా? సత్యం. కొంపతీస ఆయన దగ్గర కూడా మామూలు తీసుకున్నావా ఏంటి? అయితే ఆయన కనబడగానే ఓ సెల్యూట్ కొట్టు, అన్నీ మర్చిపోతాడు. నేనెందుకు సెల్యూట్ పెడతాను? అతను కూడా నాలాగే ఎస్ఐ కదా, హ్యాండ్షేక్ ఇస్తే చాలు. ఏవయ్యా అమ్ముడిని చంపేసి అలా తింటాడేంటి అతను? ఇతను గనక మన స్టేషన్కి వచ్చాడనుకో, మన నోట్లో మట్టే రాసిస్తా కావాలంటే. నీ బాధ ఏంటో నాకు బాగా అర్థమైందిలే. సార్ కుడి చేతి మీద మచ్చం సార్. మెడ మీద మచ్చ, కాలి మీద మచ్చ, హరికాల్లో మచ్చ. ఎవరు సార్ మీరు? రిలేటివా? అన్న. సరిగ్గా నుదుటి మీద తగిలింది, ఎవరయ్యా కాల్చింది? సారే చంపారండి. పోస్ట్ మార్టం ఇవాళ అయిపోతుంది, రేపు వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి. వీడు బతుకున్నప్పుడు ఎవరికి మచ్చ చేయలేదు, వీడి బాడీ అయినా ఎవరికన్నా మంచి చేస్తే బాగుంటుంది. వీడి బాడీని మెడికల్ కాలేజ్కి ఇచ్చేసేయండి. అలా అయితే ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. మోహన్ బాడీ లోపలికి తీసుకురా. ఓకే సార్. ఇదిగోండి మిక్కి సార్, మీది బి బ్లాక్, నాది ఏ బ్లాక్. వెళ్లే దారిలో కుక్కల ప్రాబ్లం చాలా ఎక్కువ, రండి నేను డ్రాప్ చేస్తాను. వద్దు థ్యాంక్స్, నా కుక్కలంటే భయం లేదు, నేను నడిచి వెళ్తాను. సార్ నాకు కుక్కలంటే భయం సార్, రండి. ఏంటండి?
ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశావు? పాపం సార్, ఇల్లు లేనోళ్ళు ఏదో రోడ్డు మీద కాపురం చేస్తున్నారు. మనం ఎలాగో వాళ్ళకి హెల్ప్ చేయలేం. అట్లీస్ట్ ఇలా అయినా అర్థం నీ వైపు తిప్పు. చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, మీ తమ్ముడు చచ్చిపోయిన ఈ డిప్రెషన్లో కూడా మిర్రర్ తిప్పించి మరీ నాకు సైట్ వేస్తున్నారా మీరు? కొంచెం మండాపు, నేను ఇక్కడ దిగిపోతాను. నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఇక నుంచి నేను ఈ బైక్ ఎక్కను, నేను వెళ్తున్నా. థ్యాంక్స్. నువ్వు రోడ్డు పక్కన వాళ్ళ మీద జాలి చూపించావు కదా, అవును, చూసినప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తానేమో అని భయంగా ఉంది. నేను నడిచి వెళ్తాను. థ్యాంక్స్. ఇన్స్పెక్టర్ సార్, ఒక్క నిమిషం, ఇటు వస్తారా? మనిషి ఓ టైప్లో ఉన్నారు, ఎనీ మెంటల్ ప్రాబ్లం? లవ్ చేసే ఎక్స్ప్రెషన్ ఫేస్లో కనిపించట్లేదు, తమ్ముడు చచ్చిన ఎక్స్ప్రెషన్ ఫేస్లో కనిపించట్లేదు. అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, కోపంలో తమ్ముడిని వేసేసేనే అని కొంచెం కూడా ఫీల్ అయ్యలేదా మీకు? చెడ్డోడు చచ్చాడు. చెడ్డోడు చచ్చాడు, డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉంది. నన్ను చంపేసి ఇప్పుడు హాయిగా నిద్రపోతావా? అసలు నిన్ను నిద్రపోనిస్తానా? ఇక్కడ పనిచేసే వాళ్ళు నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా ఇంకా పుడుతూనే ఉంటారు. నీ బుల్లెట్లు అయిపోతాయేమో, వాళ్ళు మాత్రం మారరు. వాళ్ళంతటా వాళ్ళు మారితే తప్ప నువ్వు ఒక్కడినైనా మార్చి చూపించు, నిన్ను నిద్రపోనిస్తాను. పరలోకమందు దేవుడా, నా కూతురు పనిచేసే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గాంధీ పార్కు యందు పోలీస్ ఎన్కౌంటర్ లో తుపాకీ గుండుకు గురైన కుమారస్వామి తమ్ముడు రవి యొక్క పాపములు కడిగి అతని ఆత్మకు శాంతి కలిగించుము. చట్టబద్ధంగా కాల్చిన కుమారస్వామికి ఏ పాపం అంటకుండా రక్షించుడి. నా కూతురు మడోనా లాంటి లంచగొండిని చూసి నిజాయితీపరులైన కుమారస్వామి మనసు మారకుండా జాగ్రత్తగా కాపాడవయ్యా. పరమపిత యేసు నామమును స్తుతిస్తూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏంటి, తమ్ముడిని చంపిన డిప్రెషన్లో ఉంటావు అనుకున్నాను, కాకి బట్టలు వేసుకుని పొద్దున్నే డ్యూటీకి వచ్చేసావు. మనసులో ఉండే బాధని మొహంలో చూపించని వాడే సార్ పోలీస్. కొండవీడి సింహంలో ఎన్టీఆర్లా మాట్లాడుతున్నావు? ఏ కాలం వాడవయ్యా నువ్వు? థియేటర్కి వెళ్ళి సినిమా చూడు. హీరో జనానికి మెసేజ్ ఇస్తూ ఉంటే సినిమాకి ఎవడో రావటం లేదు. టాప్ స్టార్సే గ్యాంగ్స్టర్ పాత్రలు వేస్తున్నారు. ఈ కలికాలంలో మంచివాళ్లా ఉండి ఏం సాధిస్తావయ్యా? ఇలా చూడు, నేను వచ్చిన కొత్తలో నీలాగే నీతిగా ఉండేవాడిని, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు పరిస్థితులు ఇలా మార్చేశాయి. నిన్ను కూడా మార్చేస్తారు. నువ్వు మారలేదనుకో, మఫ్టీలో మొక్కజొన్నలు అమ్ముకున్నావు కదా, అది నిజ జీవితంలో అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. నమస్కారం, నా పేరు పొట్టి సత్తి, నేను ఒక సంఘ సంస్కర్తని, పోరాట యోధుడిని. ఆ లోకల్ గా అందరూ నన్ను సోషల్ వర్కర్ అని కూడా పిలుస్తారు. మీరు ఎలాగైనా పిలుచుకోండి, కానీ ఈ సొసైటీని మాత్రం క్లీన్ గా ఉంచండి. నిన్న రాత్రి నుంచి ఆ డ్రైనేజ్ పొంగి రోడ్డు మీద పారుతుంది, దీన్ని పట్టించుకునే నాదురే లేడా? దీని వెనకేదో రాజకీయ కుట్ర జరుగుతోంది. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏంటి ప్రాబ్లం సార్? ఏంటి ప్రాబ్లం? అక్కడ డ్రైనేజ్ వల్ల రోడ్డు బ్లాక్ అయింది, ఇక్కడ జనాల వల్ల ట్రాఫిక్ జామ్ అయింది, అందరూ ఆఫీస్ కు గంట లేటుగా వెళ్తున్నారు సార్. దీని వల్ల ఇండియా ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అట్సరే టెన్షన్ ఎందుకు పడుతున్నారు సార్? నేను ఒక సంఘ సంస్కర్తను సార్, నేను కాకపోతే ఇంకెవరు టెన్షన్ పడతారు సార్? అయితే రండి, మన ఇద్దరం కలిసి డ్రైనేజ్ క్లీన్ చేస్తాను, రండి. సార్ ఒక చిన్న ప్రాబ్లం సార్, ఇక్కడ పని ఉంటుందని తెలియక తెల్లబట్టలేసుకొచ్చాను, మార్చిపోతే. ఒక నిమిషం సార్, జనకి ఈ సంఘానికి నా అవసరం వచ్చింది, ఒక జత కలరబట్టలు తీసిపెట్టు, నేను రావట్లేదు, చచ్చా వస్తాను. వెస్ట్ జోన్ సీనియర్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, రోడ్డు మీద ఓ డ్రైనేజ్ బ్లాక్ అయ్యి
పోలీసులందరినీ ఎస్ఐతో సహా రమ్మన్నారు. ఓవర్. అసలు ఏంటి ఇతను? తెలీదమ్మా. చీ, రండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. సబ్ ఇన్స్పెక్టర్, ఈ చెత్తంతా తీసి ఆ డస్ట్బిన్ లో వేయి. సరే, ఏరియా నుండి నాకు రెండు మూడు పెళ్లి సంబంధాలు వచ్చాయి సార్. అవునా? కంగ్రాచులేషన్స్. అయితే నువ్వు కట్టుకోపోయే వాడి ఇంటి డ్రైనేజ్ కూడా ఇందులోనే కలుస్తుంది. సార్, 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 అది కాదు సార్, చెత్త ఏరుకోవడం చూస్తే నేను పోలీసును కాదు పాకిజాన్ అనుకుంటారు, నన్ను రిజెక్ట్ చేస్తారు సార్, ప్లీజ్ సార్. సార్, ఇది కార్పొరేషన్ వాళ్ళ పని, మనం చేయడం ఏంటి సార్? కార్పొరేషన్ వాళ్ళు పక్క వీధిలో పనిచేస్తున్నారు, రేపటిదాకా రాలేరు. అప్పటిదాకా రోడ్ నిల్ వదిలేస్తే నిండిపోతుంది, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే చేయి స్నాచింగ్ జరగచ్చు. వాటన్నిటికి డ్రైనేజే కారణం. ఒకసారి రండి, చెప్తాను. జనానికి మన మీద అదో రకమైన ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంది. ఇది క్లీన్ చేస్తే అది కూడా క్లీన్ అవుతుంది. అర్థం చేసుకొని పంచుడండి. ఏనెక్కడ దొరికాడురా? చూస్తుంటే చేస్త పొడ్లో కనిపిస్తున్నాడు. చేయి గడుకోవడానికి నీళ్లున్నాయా? ఏంటి సార్, నన్ను పట్టుకొని అమ్మగారని పిలుస్తున్నారేంటి సార్? ఇప్పుడు ఉదయాన్నే నాలుగింటికి లేచి బాయిలర్ క్లీన్ చేసి పాలు కాచి ఎంగిల్ గ్లాసులు కడిగి మాకు టీ ఇస్తున్నావే. టీ పెట్టడానికి నువ్వు కొన్న టీ పౌడర్, పాలు, చక్కెర, వీటితో వచ్చే ట్యాక్స్ తోటే మాకు జీతాలు ఇస్తున్నావు. ఒక రకంగా నువ్వు కూడా మాకు ఓనరే. అవును ఓనరమ్మా, ఇంత కష్టపడుతున్నావు కదా, వెళ్ళి ఒక గోల్డ్ చైన్ కూడా లేదేంటి? రెండు రోజుల ముందే ఎక్కడో పోయింది సార్. ఎక్కడో పోయిందా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? కాళ్ళ మీద పెట్టుకున్న టోపీనే మర్చిపోయి వెళ్తున్నారు. వీళ్ళ నేను పోగొట్టుకున్న చేతి వెతికి పెట్టేది వదిలేండి సార్. మీకు తెలియదు గానీ ఈయన టోపీ మర్చిపోతాడు, మామూలు తీసుకోవడం అస్సలు మర్చిపోడు. డైలీ వడ్డీ వ్యాపారస్తుల్లో వచ్చి మామూలు తీసుకెళ్తాడు. సార్, వీళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇచ్చే 20-30 రూపాయలతో మన కారు బంగ్లాలు కొనేస్తున్నావా సార్? ఏదో కడుపు నిండా తింటున్నాం. ఇది ఏమన్నా క్షమించరానంత పెద్ద తప్ప సార్? కడుపు నిండా తిన్నారు కదా, అదే మీ తప్పు. మీరు ఇలాగే నించొని వంగకుండా కింద పడింది అచ్చో సింహం చూసి చెప్పండి చూద్దాం. సార్, జనం వీళ్ళలా లంచం తీసుకునే వాళ్ళని విలన్లా చూస్తారు, కానీ మీలా పొట్టనాడు కనపడ్డాడు అనుకోండి వాళ్ళు కామెడీగా చూస్తారు. ఇక నుంచి మీకు నేనేం పని చెప్పను, కానీ పొట్ట తగ్గేంత వరకు జీపెక్కద్దు. సార్, 25 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ నన్ను కానిస్టేబుల్గానే ఉంచేసింది సార్. స్కూల్ పిల్లలు కూడా టోపీ, లాఠీ అని ఎగతాళుగా పిలుస్తున్నారు సార్. సార్, నేను ఇలాగే ఉంటాను సార్, మీరేం చేస్తారో చేసుకోండి. చెప్తున్నాడు సార్, జీవితాంతం కానిస్టేబుల్గా ఉన్నాడు సార్, తెలుస్తుంది. అందరు ఆఫీసర్లు హాఫ్ షర్ట్ వేస్తారు, మీరు మాత్రం ఫుల్ షర్ట్ వేశారు, దాన్ని మళ్ళీ మడిచారు. షర్ట్ మడిచినట్టు అన్ని మార్చేయగలం అనుకోకండి సార్, కుదరదు. సార్, జనాల్లో మన మీద మర్యాద లేదు సార్, అందుకే ఈ ఏరియాలో మర్డర్లు, దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు నేరస్తుడు పైన ఇక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వడం లేదు సార్. సాక్ష్యం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయడం కుదరదు సార్. దాని వల్లే క్రిమినల్ హీరో అవుతున్నాడు, పోలీసులు జీరో అవుతున్నారు. సార్, పోలీసు అవ్వాల్సిన మీ తమ్ముడు ఒక రౌడీ దగ్గర చేరి చచ్చిపోయాడని మనసులో పెట్టుకుని మమ్మల్ని అవమానిస్తున్నారు కదా సార్? అంతే కదా సార్? ఏంటయ్యా మీసాలు, సార్ అనుకున్నవన్నీ చెప్తున్నావు, సార్ అలా అనుకోరు. నేను అనుకున్నాను, నేను అనుకుందే చెప్పాడైనా, కరెక్ట్ గా చెప్పారు మీరు. పదండి పదండి, ఆ క్రిమినల్స్ మీద జనం మీకు కంప్లైంట్ ఇవ్వాలంటే మీరు జనం మెచ్చ పోలీసులుగా మారాలి. రావాలి 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 రావాలి. సో ఐఎమ్ లత, హిజ్రాని, మీ స్టేషన్లోనే ఎస్ఐని, తెలుగు స్టేట్స్లోనే మొట్టమొదటి హిజ్రా ఎస్ఐని సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ రేంజ్ కాకపోయినా మాకైనంత వరకు జనాలకి హెల్ప్ చేస్తూనే ఉన్నాం సార్. పక్క స్టేషన్ లో షాప్ కి 100 రూపాయలు తీసుకుంటున్నారు. మేము వాళ్ళలా అన్యాయంగా ఏం దోచుకోవట్లేదు సార్. ఎస్, పాపం వాళ్ళు కష్టపడకూడదు, మేము నష్టపోకూడదని. మీరు నంబర్ గానీ షాప్ 20 రూపాయలే సార్ మేము తీసుకునేది, అంతకంటే తక్కువ తీసుకుంటే వేస్ట్ సార్. యు వాంట్ బిలీవ్ ఇట్. అసలు దీనివల్లే జనాలకి మన మీద ఈ మాత్రమైన ప్రేమ ఉందంటే నమ్మండి. అవును, అదిగో ఆ షాప్ ఆమె 4 రోజులు షాప్ పెట్టలేదు, 80 రూపాయలు తెచ్చింది, వద్దాక ఉంచుకొని జెన్యున్ గా తిరిగి చేశాను సార్. ఏంటక్కా చెప్పు. అవునవునమ్మా, నువ్వు చాలా మంచిదానివి. మంచోళ్ళను పట్టుకొని ఏంటి సార్? సో ఇప్పుడు మీకేమన్నైతే జనాలు బాగా ఫీల్ అయిపోతారు అన్నమాట. అయ్యో ఏడు చేస్తారు సార్, చెప్పండి బాబు. అవును సార్. సరే టెస్ట్ చేసి చూద్దాం. చూద్దాం సార్. సరే నువ్వు పంజే బైక్ సైడ్ స్టాండ్ తీయకుండా రౌండ్ వేసుకోవాలి. నిన్ను చూసిన వాళ్ళలో ఎవరో ఒకరైనా మేడం సైడ్ స్టాండ్ తీయలేదు, పడిపోతారు, జాగ్రత్తగా వెళ్ళండి అని అనాలి. చెప్పలేదా? నేను చెప్పిందే నిజం. ఏమంటావు? ఒకవేళ చెప్పరంటే చెప్పరు, చెప్తే నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకేనా సార్? అనవసరంగా ఇన్సల్ట్ అయిపోతారు సార్. వెళ్తుంది, పడితే దర్శనం వదిలిపోద్ది. నువ్వు ఉండగా మేమేం బాగుంటాం తల్లి. నిన్నేక హాయ్
ఇప్పుడు అర్థమైందా మీకు? జనాలు మిమ్మల్ని ఏ రేంజ్లో చీగొడుతున్నారో? ఇప్పటికైనా మారండి, లేపండి. అందరికి నమస్కారం, నా పేరు కుమార్ స్వామి. నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. ఇక మీదట ఇక్కడ హత్యలు దొంగతనాలు జరగకుండా ఉండాలంటే పోలీసులకి ప్రజలకి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఇబ్బందిగాను భయంగాను ఉంటే ఈ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి, నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి ఆ కంప్లైంట్ తీసుకుంటాను. ఇక మీదట ఏరియాలో పోలీసులకు రౌడీలకు భయపడి మీరు మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీ కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లం తొందరలో బాబ్జీ అనే చేతిలో పని అయిపోద్ది. సార్, ఈ మేసాలకి భయపడే 20 రూపాయలు ఇస్తున్నారు, కుమార్ స్వామి దాన్ని తీసేయమంటున్నాడు అని చెప్పాడు. నేను తీస్తాడు అనుకోండి, ఆ ఫేజ్కి 5 రూపాయలు వర్త్ కూడా ఉండదు. మేమే నానా కష్టాలు పడి స్టేషన్కి ఎండనక వాననక తిరిగి 6 లక్షలు అప్పచెప్తున్నాం. అది కాక మీకు 2 లక్షలు కమిషన్ ఇవ్వాలి. ఈ కుమార్ స్వామి ఇలా చేస్తే ఇంకేమిస్తాం? మీరు మీ కూతురిని డాక్టర్ అలా చదివిస్తారు? నర్సే, నాకు తెలిసిన నర్సింగ్ కాలేజ్ ఉంది. మాట్లాడినా కుమార్ స్వామి మీద కమిషనర్కి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు అతను నేనేమీ చేయలేను. మీరు పబ్లిక్ దగ్గర నుండి అతని మీద ఏదైనా కంప్లైంట్ తీసుకురండి, అది కమిషనర్ ఫార్వర్డ్ చేసి అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తా. ఎవరై పాపా? నా కూతురు సార్. నిజమేనా? అవును సార్. అరుంధతి సార్. అరుంధత? అరుంధత సార్. ఇదిగో తాగు. మా ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి ఏదో కంప్లైంట్ ఇవ్వమ్మా, రాసుకుంటాను. లేదంటే టీం మొహం మీద వస్తారు పా. ఇదిగా దేవుళ్ళ టైర్ మీద కంప్లైంట్ ఇవ్వాలట. దేవుళ్ళ ఇట్రా, నిన్న మా పొగరుపోతుడు నిన్ను పక్కకు తీసుకెళ్ళేదో మాట్లాడాడు కదా, మేమందరం చూసాం. ఏమన్నాడు? బెదిరించాడా? బిజినెస్ వదిలేయి, అది వదిలేయి, అచ్చేయకు ఇచ్చేయకు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి చావ కొట్టాడు కదా నిన్ను. వాడు అలాంటోడే, మేము నీకు హెల్ప్ చేస్తాం. మ్యాటర్ చెప్పు. వాడు డబ్బులు ఇవ్వకుండా బెదిరించి రేప్ చేశాడని రాసి కంప్లైంట్ ఇవ్వు. అలా చేస్తే నువ్వు రైడింగ్ లో ఎక్కడ దొరికినా సరే ఒక్క రూపాయి కూడా మామూలు తీసుకోవచ్చు. సంతకం పెట్టు. నీ పేరేంటి? నిన్న రాత్రి 12 గంటలకి కుమార్ స్వామి సారు రౌండ్స్ కొచ్చారు. ఎందుకు పరిగెడుతున్నావు? మీరు నా కోసం వచ్చారని భయపడి పరిగెత్తాను. ఎప్పుడైనా గుంపులో చైన్ స్నాచర్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి సడన్ గానే ఇలా పరిగెడుతుంటాను. ఒకవేళ నిజమైన దొంగ అక్కడ ఉంటే కంగారుగా పరిగెడతాడు. నువ్వు నన్ను చూసి కంగారుగా పరిగెత్తావు. నువ్వు చైన్ స్నాచర్ వా? నేను చైన్ స్నాచర్ కాను సార్. ఎందుకు పరిగెత్తావు? నేను చైన్ స్నాచర్ ని కాను సార్, కడుపు నింపుకోవటానికి ఒళ్ళమ్ముకునేదాన్ని సార్. నన్ను పట్టుకొని కోర్టులో కేసులను తిప్పుతారని భయంతో పరిగెత్తా. నీ వెనకాల ఎవరు వెళ్తున్నారు చూడు. ఓ అమ్మాయి ఒంటరిగా నడిచి వెళ్తుంది. ఇటు ఇద్దరు అమ్మాయిలు స్కూటీలో వెళ్తున్నారు సార్. మీరు మిమ్మల్ని బలి చేసుకుని తప్పు చేయాలనుకుంటున్న వాళ్ళు తృప్తిపరుస్తున్నారు కాబట్టి మిడ్ నైట్ ఈ టైంలో కూడా ఎంతో కొంత హాయిగా నడవగలుగుతున్నారు వాళ్ళు. అలానే నువ్వు చేసే పని నేను సమర్థించలేను. నీకు ఉద్యోగం చూస్తాను, ఆ ఉద్యోగం చేసుకుంటూ ధైర్యంగా పొగరుగా రోషంగా బతుకు. ఇక నుంచి ఎవరైనా ఇబ్బంది పెడితే అది పోలీస్ అయినా సరే నాకొచ్చి చెప్పు, తోట తీస్తా. అది పొంగు తీసి దోపే స్టైల్ చూసే అర్థమైంది కుమార్ స్వామి ఈ ఏరియాను కూడా కవర్ చేశాడని. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నేను నిద్రపోయి 10 రోజులైంది డాక్టర్, పడుకున్న నిద్ర రావట్లేదు. మనసులో ఏదైనా బాధపడుతున్నారా? తమ్ముడు చనిపోయాడు, కళ్ళు మూస్తే చాలు వాడే గుర్తొస్తున్నాడు. మీ తమ్ముడు ఎలా చనిపోయాడు? నేనే చంపాను. పైన పెద్ద డాక్టర్ ఉన్నారు, వెళ్ళి ఆవిడ్ని కలవండి. సరే. డబ్బులు అడగట్లేదయ్యా, ఒక కంప్లైంట్ ఇమ్మని అడుగుతున్నాను. దానికి కూడా ఇంత భయపడతావే? ఇవ్వవయ్యా, నేను చూసుకుంటాను. హలో హలో, ఆ కుమార్ స్వామి గాండి ఎలాగైనా సరే బయటికి పంపించాలి. ఇదిగా మామూళ్ళు ఎలాగో అందరి దగ్గర అడుక్కుంటున్నావు, కంప్లైంట్లు కూడా అడుక్కోవాలా? నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. అదిగా ఆ లోపల ఉన్నాడే ఖైదీ, వాడిని కుమార్ స్వామి కదా పట్టుకొచ్చి లోపలేసింది. అవును, వీడు గనక తప్పించుకుపోయాడు అనుకో, కుమార్ స్వామి సస్పెన్షనే కాదు, డిస్మిస్ అవుతాడు. సూపర్ అయ్యా. Oh.
అప్పుడు నా తమ్ముడిని సరిగ్గా పెంచలేకపోయినా గిల్టీ ఫీలింగ్తో బాధపడుతూ 4 రోజులు పోంచేయలేదు. వాడిని కాల్చి చంపిన తర్వాతే గిల్టీ ఫీలింగ్ అంతా పోయి నెమ్మదిగా తినగలిగాను. ఇప్పుడు నా తమ్ముడిని చెడ్డోడుగా మార్చాడే, వాడెక్కడో సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడని ఆలోచిస్తూ 10 రోజులకనే నిద్రపోలేదు. ఒక్కో సెకండ్ ఎవరో నా తల మీద తుప్పు పట్టిన మేకు పెట్టి సుత్తితో తబా తబా బాదుతున్నట్టు నొప్పేస్తుంది. ఈ జబ్బు పేరు ఇన్సోమ్నియా అంట. నేను ఎక్కువ కోప్పడితే హై బీపీ వచ్చు, ఎక్కువ బాధపడితే లో బీపీ వచ్చు, త్వరలో చచ్చిపోతానట డాక్టర్స్ చెప్పారు. ఇదే నా ఇన్సోమ్నియా వాచ్, ఇది నా బీపీని చూపిస్తుంది. సార్ జాగ్రత్త సార్. వాళ్ళందరం టీం ఫామ్ అయ్యి మంచి పనులు చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేయను, నేను ఇప్పుడు ఒంటరాని అయిపోయా. రే ఏంట్రా ఇంకా చూస్తున్నావు, తప్పించుకొని పారిపో, తప్పించుకొని పో, వెళ్ళి ఇంకో 4 పిల్లలు ఎత్తుకెళ్ళు, పో పో పో. ఏరియాలో అయినా ఎవరికన్నా పెళ్లి జరుగుతుందంటే వాళ్ళ చుట్టాలకు కాకుండా పాలోడికి, కిరాణా వాడికి, చివరికి బిచ్చగాడిని కూడా పెళ్లికి రమ్మని పిలుస్తారు. ఏ రోజైనా అసలు ఏ ఒక్కడన్నా వచ్చి ఈ స్టేషన్ నుంచి ఒక్క పోలీసునైనా పెళ్లికి రమ్మని పిలిచాడా? ఇప్పుడు అర్థమవుతుందా జనాలు మిమ్మల్ని ఏ లెవెల్లో చూస్తున్నారనేది? సార్ నేను కూడా మీలాగా సిన్సియర్ పోలీసునే సార్. నువ్వు ఒక్కదాన్ని ఉంటే సరిపోదు, వీళ్ళందరినీ మార్చాలి సార్. వీళ్ళందరూ నాకంటే సీనియర్స్ సార్, వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం. నాకు లైఫ్లో భయం వేసినప్పుడల్లా మీ హిచ్చరాలనే తలుచుకుంటాను. ఎందుకో తెలుసా, ఇలా ఎందుకు పుట్టామా అని బాధపడకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా పూలు బొట్టు చీర కట్టుకొని తిరగడానికి ధైర్యం కావాలి. మీలో ఉన్న ధైర్యం చూసినప్పుడల్లా నాలో ఉన్న భయం పోయేది. శివశక్తులు మీరు, నువ్వే ఇలా భయపడుతున్నానంటే ఇంకా నేను ఎవరిని చూస్తాయని తెచ్చుకోవాలి. ఎంతో మంది పిల్లల్ని ఎత్తుకెళ్ళాడు వీడు, కష్టపడి పట్టుకున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. బాగుండరా, బాగుండండి, అందరు బాగుండండి.
ఈ రోజు నుండి నేను మీలాగనే ఓ ధైర్యమైన పోలీసుగా మారిపోయాను సార్. సార్ ఒక్క నిమిషం, ఇప్పటి నుండి మీకు ఎప్పుడన్నా భయం వేస్తే అప్పుడు ధైర్యం కోసం మా హిజ్రాలనే గుర్తు తెచ్చుకోండి సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అండర్ యువర్ కంట్రోల్ సార్. ఏంటి బాయ్ హోటల్ ఎలా నడుస్తుంది? చూస్తుంటే బానే ఉన్నట్టుందే. మటన్ బిర్యానీయా? అవునమ్మా. అరే ఏంటి బాయ్, వద్దు బాయ్, ఉంచుకోండి బాయ్. నేనే మీ డబ్బులు తిరిగిద్దామని వచ్చాను. నేను ప్రతి కోట్లో మామూలు తీసుకున్న డబ్బుతో కొన్ని నగలు కొనుక్కున్నాను. అవన్నీ మళ్ళీ అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తున్నాను. 9000 మిగిలాయి, దయచేసి ఉంచుకో. మిగతావి నీ హోటల్లోనే పార్ట్ టైం జాబ్ చేసి తిరిగిచ్చేస్తాను. బాకీ పెట్టలే. ఏంటమ్మా ఇంత మారిపోయా? నేను కుమార్ స్వామి పోలీస్ లాగా అయిపోవాలి. మన విన్నపాన్ని మన్నించి మన స్కూల్ కి విచ్చేసిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ చేతికి దెబ్బ తగిలింది, ఫ్లాగ్ హాస్టింగ్ ఇంకా ఎవరి చేతనా? మేడం గారితో చేద్దాం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పచ్చా? చెప్పండి సార్. మీరు పెద్ద ఆఫీసర్లు, కార్లో వెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్లో పబ్లిక్లో ఎప్పుడు మర్యాద దొరుకుతుంది. కానీ కానిస్టేబుల్స్ పాపం సార్, ఎప్పుడు సైకిల్లో వెళ్తారు. జనరల్గా వీళ్ళని ఎవరు పట్టించుకోరు సార్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ కిండల్ చేస్తుంటారు. మామ అంటారు, వచ్చాడరా అంటారు. కానీ నిజం చెప్పాలంటే ఎండనక వాననక పబ్లిక్ కోసం కష్టపడేది వీళ్ళే సార్. ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్లో వాళ్ళని గౌరవిస్తే జనాల్లో రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. మీరు ఓకే అంటే ఈ ఫంక్షన్లో మీకు బదులుగా తనతో జెండా వందనం చేపిద్దాం. నిన్ను నువ్వే మార్చుకుంటే లోకం మారు, నీ బుద్ధే స్వచ్ఛంగుంటే విజయం చేరు. మీరంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇంట్లో పనిచేయడానికి కాదు, జనాల డబ్బులు జీతంగా తీసుకుంటుంది. ఇప్పటి నుంచి పబ్లిక్ కోసం పనిచేయండి. ఎవరు అడిగినా నేను చూసుకుంటా. ఓకే. అవసరం వస్తే ను తప్ప సరిదిద్దుకున్నోడేవప్పా, లోకంలో వాడేరా గొప్ప. నువ్వు చేసే నీ పని ఏని దేవుడురా, నీ ఓటమే గెలుపుకు సూత్రమురా. అరే నీలో నీ మంచి మిత్రుడురా, నేను ప్రతి క్షణం ఏదోలా కాపాడురా. విజయం చేరు. సరిగ్గా స్కూల్కి రాడు, ఎప్పుడు మానేస్తాడో తెలీదు. ఇతన్ని ఎలా చేర్చుకోమంటారు? పాపం మ్యామ్, తండ్రి లేని బిడ్డ ఇంట్లో గడవక షాప్లో పనిచేస్తున్నాడు. ఇప్పటి నుంచి కరెక్ట్గా వస్తాడు,
దానికి నేను గారి. మీరేదో అంటున్నారు కానీ సరే రాసివ్వండి. ఏయ్ రారా. సార్, నా ముఖం వైపు చూడకుండా నేను చెప్పేది మాత్రం వినండి. మీ తమ్ముడు కావాలని రౌడీ కాలేజ్ సార్ అలా తయారు చేశారు. మీ తమ్ముడిని హంతకుడిని చేసిన వాడి పేరు తుప్పు బాబ్జి సార్. మీ తమ్ముళ్ళలాగే చాలామంది కుర్రాళ్ళు అతని కంట్రోల్లోనే ఉన్నారు సార్. నా కొడుకు కూడా వాడి కంట్రోల్లోనే ఉన్నాడు సార్. వాడెక్కడుంటాడు సార్? వాడి కటౌట్ కాలి కిందే సార్. మీ పోలీస్ బూత్ ఉంది. మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యండి. తప్పించుకుందిరా, గన్ నాకు ఇవ్వాల్సింది కదరా. అది అక్కడుంది, గన్ ఇవ్వరా. గోవిందన్న, ఏంటమ్మా? మా అబ్బాయిని ఏమైనా చూసావా? అందుకే గన్ నాకు ఇమ్మనరా. వాడికంటే ఇవ్వరా. రే అదిగారా, ఒక పిచ్చి కుక్క అరగంట నుంచి పరిగెడతా ఉంటే దాన్ని చంపడానికి మీ కాళ్ళు చేతులు అనుకుతున్నా. దీనికే ఇట్లయితే మరి బ్లేడ్ సంగతేంద్రా అన్నా? దాన్ని రాళ్లతో చంపమంటే ఎప్పుడో చంపేసేవాళ్ళం. గంతో రావడం లేదన్నా. మీరు చెప్పిన పళ్ళ కింద బ్లేడ్ పెట్టుకోవటం ఎప్పుడో నేర్చుకున్నావన్నా. అట్లనా? కుర్రాళ్ళు కత్తిలా అయ్యారు. వీళ్ళు ఇలాగే ఇంకో నెల రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు అనుకో, నిన్ను మించిపోతారు బాబ్జీ. బాబ్జీ, నా కొడుకు నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. అలాంటి వారం నుంచి ఇంటికే రావడం లేదు. దయచేసి వాడిని నాతో పంపించే, నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు కుక్కల్ని చంపుతున్నాడు, రేపు మనుషులు కూడా చంపేస్తాడు. దానికే ఈ ట్రైనింగ్. అప్పుడే భయం పోయి డైరెక్ట్ గా మనిషిని లేపేస్తాడు. వద్దు బాబ్జీ, నా కొడుకు నాతో పంపించే. కావాలంటే నీకు డబ్బులు కూడా ఇస్తాను. ఎంత ఇస్తావు? తిరుపతి వెళ్ళడానికి హుండీలో దాచుకున్న డబ్బు 10,000 అయింది, అది ఇస్తాను. దాంతో పాటు 2 చీట్లు వేశాను, 25,000 వస్తాయి. అవి ఇవి కలిపి మొత్తం 35,000 ఇస్తాను. అసలు నీ కొడుకు విలువ ఏమిటో నీకు తెలియక చీపుగా 35,000 అని తీసి పడేస్తున్నావు. వాడిప్పుడు బాబ్జీ బ్రాండ్ తెలుసా? నీ కొడుకు 4 మర్డర్ చేస్తే 4 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంత ఇస్తావా నువ్వు? నేను తల కోసుకున్నా కూడా అంత డబ్బు నేను తీసుకురాలేను. అంత విలువలేని నీ తల ఉంటే ఏంటి పోతే? రైసీనిగా అన్న, నేను చెప్తున్నాను మీ అమ్మ పేక కోసం. చూసావు కదా,
నీ కొడుకుతోటే నిన్ను చంపించేయగలను. ఎన్నుండి పో. బాబ్జీ, పోలీసులు ఇంతకు ముందు లేరు, మారిపోయారు. అవునా? నా కొడుకేమీ కాకూడదనే నేను నీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను. లేకపోతే ఏం చేస్తావమ్మా? ఆ బోర్డు మీద నా నెంబర్కి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ చేస్తాను. అయ్యో, చూస్తావేంటి? ఫోన్ చేయి మరి. ఎప్పుడు ఇంక ఇక్కడికి వస్తాడో నేను చూస్తా. పంపించడరు దాన్ని. రే రారా. ఏంట్రా మెళ్ళో మాల? శుభ్రమైన స్వామికి సోలం గుచ్చుకుంటా అని మాలేసుకున్నా అన్న. ఎరా, దేవుడి కోసం గుచ్చుకుంటే నొప్పిస్తాడు కానీ డబ్బులు ఇస్తాడా? లేదన్నా. కానీ ఈ అన్న అవతల వాళ్ళని కూర్చోడానికి ట్రైనింగ్ ఇచ్చి వేలకు వేలు డబ్బులు ఇస్తాడు. ఎవడరా దేవుడు? ఆ రాయ నేను. నువ్వే అన్నా. తప్పు చేస్తే దేవుడు గుడ్లు పీకేస్తాడని మీ అమ్మ తప్పుగా చెప్పింది. ఈ లోకంలో తప్పును కూడా కరెక్ట్గా చేస్తే నాలా పైకొస్తారు. ఏయ్, దేవుడున్నాడని భయపడ్డావనుకో, స్పాట్లో దిగి ఎవ్వడిని మటర్ చేయలేవు. చూడు, ఈ లోకంలో దేవుడు లేడు, దెయ్యం లేదు. ఆ మాల్ తీసి పడేసి రారా. సరే అన్నా. ఎవరో కోన్ కేసు కట్టి అమ్ముకున్నవాడు బాబ్జీ మీద కంప్లైంట్ ఇస్తే అది పట్టుకుని అంత పెద్ద మనిషి మీద ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయడానికి వచ్చేసావే సార్. మీకు తుప్పు బాబ్జీ అంటే భయం అని తెలుస్తాను. అవును, భయమే. ఇప్పుడు నేను ఫైల్ విసిరేసానే వెళ్ళి ఐజీ కంప్లైంట్ ఇవ్వు, దానికి ఎవిడెన్స్ కావాలి. అదే రూల్, అదే చట్టం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అలా నుంచున్నావేంటి? నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? అర్థమైంది సార్. ఇది కూడా మీరు ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు, ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు. నాకు అర్థమైందని ఇప్పుడు మీకు అర్థమైందా సార్? సార్, యూనిఫామ్ వేసుకోకుండా చేతిలో కవర్ పట్టుకున్నావు, జాబ్కి రిజైన్ చేస్తున్నావా? అవును. సీను గారు అమ్మ చెప్పిందని చెప్పి బాబ్జీ గారు ఏం చేయడో తెలుసుకోకుండా యాక్షన్ తీసుకోబోతున్నారు. నన్ను ఎత్తుకలు ఏమైనా చేస్తే? భయం అనేది కళ్ళకలగలాంటిది, అది వచ్చిన వాళ్ళని చూస్తే మనకు కూడా వస్తుంది. నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా రిజైన్ చేస్తారు. ఇప్పుడే అందరూ ఒక దారికి వచ్చారు, అర్థం చేసుకో. ఏంటి చేసుకునేది? రేపు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బాబ్జీ మనుషులు నా మీద యాసిడ్ పోస్తారు, అప్పుడేం చేయాలి? అసలే నేను పోలీసుని మగరా ఇళ్ళ తిరుగుతున్నానని నాకు సంబంధాలు రావట్లేదు. నువ్వు ఎవరు, నీ వాల్యూ ఏంటి, నువ్వు ఎలా ఉంటావు తెలుసా నీకు? ఎదురుగా ఒకడు బండి మీద వస్తున్నాడే, వాడికి సైడ్ కొడుతున్నాడు. ఊరుకోండి సార్, భయపడే వాడికి ఊరంతా దెయ్యాలకంటే. కావాలంటే చూడు, ఏరియా క్రాస్ అయిన లోపల మళ్ళీ మన ముందరకు వస్తాడు. ఎందుకు? నీకు సైడ్ కొట్టడానికి అది కూడా తెలియదా నీకు? ఆ బాల్కనీ ఉంది కదా, నీ బుల్లెట్ సౌండ్ విని ఒకడు బయటకు వచ్చి చూస్తాడు చూడు. వచ్చాడా? ఈ విషయం మీకెలా తెలుసు? తెలుసు, ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడు, బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైస్ కి వాటిలో ఉండే కలర్స్ వాటికే కనపడవు, అలాగే నీకు కూడా. నీ ప్లస్లు ఏంటి, నీ రేంజ్ ఏంటి అనేది నీకు తెలియట్లేదు. అవును కదా, నాకు తెలిసే ఇంతమంది లవ్ చేస్తున్నారంటే నాకు తెలియకుండా ఇంకెంతమంది లవ్ చేస్తున్నారు? నేను కూడా చెప్పా కదా నీకు, నీలో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి నేను లవ్ చేస్తానేమో అని భయం వేస్తుందని. అయ్యో సార్, మీరు నన్ను లవ్ చేస్తున్నారా లేదా కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పండి. చేస్తున్నా. అప్పుడు చెప్పింది నిజమా? యా, వెరీ గుడ్, థాంక్స్. బట్ కొన్నాళ్ళు మీరు కొంచెం వెయిట్ చేయాలి, మీకంటే బెటర్గా ఇంకెవరైనా వస్తారేమో చూస్తాను. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాను అనుకోవద్దు, వెయిటింగ్ లిస్ట్లో కన్ఫర్మ్గా ఉంచా. బాయ్. మేడం ప్లీజ్, మేడం మెడికల్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి. మేడం సంతకం పెడతాను, అడ్మిట్ అవుతావా? నీకు పెళ్లి లీవు, పెటాకు లీవు అని లీవులు ఇవ్వడానికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు జీతం ఇచ్చేది? సైన్ పెట్టను, వెళ్ళి పంచుడు. కుమారస్వామి, బాగా నిద్రపోతున్నావా? నిద్ర రావట్లేదు మేడం. నిద్ర రావట్లేదా? ఇన్ని రోజులైనా నీకు అస్సలు నిద్ర రావట్లేదంటే ఇన్సోమియా నెక్స్ట్ స్టేజ్ కు వెళ్తున్నావు అని అర్థం. నేను ఇచ్చిన మాత్రలన్నీ టైంకు వేసుకుంటున్నావా? మాత్రలు కరెక్ట్ టైంకి వేసుకుంటున్నాను, కానీ నిద్ర మాత్రం రావట్లేదు. మీరు టాబ్లెట్ అయినా మార్చండి, లేదా నేను డాక్టర్ అయినా మారుస్తాను. డాక్టర్ని మారుస్తావా? ఓయ్, ఇదేమైనా కడుపు నొప్ప, తలనొప్ప, టాబ్లెట్స్ వేయగానే తగ్గిపోవడానికి మనసుకి సంబంధించిన విషయం. నువ్వు అనుకుంటేనే నిద్రపోగలవు. ఈ సాయంత్రం కల్లా మెడికల్ లీవ్ అప్లై చేసి హాస్పిటల్ అడ్మిట్ అవ్వు. ఈ రోజు నువ్వు ఎలాగైనా నిద్రపోవాలి, లేకపోతే క్రానిక్ ఇన్సోమ్నియా కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు నీ బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతావయ్యా. పో, అడ్మిట్ అయ్యి కనిపించు, వెళ్ళవయ్యా.
కుమార్ స్వామి, అడ్మిట్ అయ్యే వరకు ఇమోషనల్ అమ్మకు బీపీ పడిపోతుంది. కోపడితే బీపీ ఎక్కువ అవుతుంది. అలా అయితే మెమరీ లాస్ అయ్యి బుర్రలవన్నీ మర్చిపోతావయ్యా. నీకు బీపీలో తేడా అనిపిస్తే బొట్టని వేలతో మణికట్టు నొక్కి పట్టుకో, సరేనా? నాకంత ఓపిక లేదు మేడం. అలా అయితే హ్యాండ్ గ్రిపర్ వాడి ఇలా ప్రెస్ చేయి, సరేనా? ఓకే మేడం. వెళ్ళు. బా, నార్మల్ గా ఉన్న నా బీపీనే రేస్ చేస్తాడు బాబోయ్. సార్, నా పేరు ఇస్మాయిల్ సార్. నాకు ఒక్కడే కొడుకు సార్. వాడి పేరు ముజీబ్. వాడు ఆ బాబ్జీ గ్యాంగ్తో చేరి బాగా చెడిపోయాడు సార్. 2 సంవత్సరాల క్రితం మా హోటల్ ముందు రోడ్డు మీద బాబ్జీ ఒకడిని హత్య చేశాడు సార్. అది మా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో దీనిలోనే ఉంది సార్. ఇది తీసుకొని ఎలాగైనా సరే ఆ బాబ్జీని అరెస్ట్ చేసి నా కొడుకు జీవితాన్ని మీరే కాపాడాలి సార్. నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయనతో పాటు నేను వెళ్ళాలి అన్నా. వెళ్తానా? ఎవరు అమ్మాయి? పేరు గాయత్రి అన్నా. రోజు నన్ను చూసి నవ్వుతుంది. ఓయ్, లవ్ చేస్తున్నావని అడిగాను. తను నిన్ను వదిలేసి వస్తే లవ్ చేస్తానని చెప్పింది. 16 ఏళ్ళప్పుడు నీ దగ్గరికి వచ్చానన్నా. నువ్వు చెప్పిన వాళ్ళందరినీ లేపేశాను. ఇప్పుడు నేను మేజర్ని అయ్యానన్నా. ఇప్పుడు ఏదైనా చేసి దొరికిపోతే జీవితాంతం జైల్లో ఉండాలి. నేను వెళ్తానన్నా. సరే, థ్యాంక్స్. నువ్వు వెళ్తే పోలీసులు వదిలేస్తారనుకుంటున్నావా? ఇన్ఫార్మర్గా ఉపయోగించుకుంటా. దీంట్లో దిగాకి వెళ్ళడం కష్టంరా. అయినా నువ్వు వెళ్తానంటే ముందు నేను చావాలి, లేకపోతే నువ్వు చావాలి అన్నా. చెప్పునా, 2 సంవత్సరాల ముందు కుమార్ అనే వాడిని నడు రోడ్లో పొడి చెప్పావు, గుర్తుందా? అవును. అది ఆ ఏరియాలో ఎవరిదో కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రాబ్లం అది కాదు, ఆ వీడియో కుమార్ స్వామి చేతిలో పడిందట. వాడు నీ దగ్గరికి వస్తున్నాడు, వాడిని జాగ్రత్తగా డీల్ చేయి. జీవితంలో తినే చివరి తిండిదే. లెక్కలేనని తప్పులు, లెక్క పెట్టలేనని మర్డర్లు. అయినా లెక్కలో ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. తుప్పు బాబ్జీ, అకస్మాత్తు మృతి, ఎన్కౌంటర్. రేపు ఫ్లాష్ న్యూస్ ఇదే. నువ్వు చచ్చే ముందు మనసులో చివరి కోరిక ఉన్నదా? నా కోసం ఒక కోడి చచ్చింది, దాన్ని తిన్నాక చచ్చిపోనా? ప్లీజ్. ఇదిగో ఇన్స్పెక్టర్ సారు,
ఈ డ్రింక్ రేట్ ఎంత తెలుసా? నీ ఆరు నెలల జీతం. 100 ఇయర్స్ ఓల్డ్. ఒక సాధారణ లోకల్ రౌడీ 150,000 రూపాయల బాటిల్ తాగేంత పెద్ద మనిషి అయ్యాడంటే ఎంత మందిని లేపేసి పైకొచ్చుంటాడు? అంత పెద్ద మనిషిని సింపుల్గా ఎన్కౌంటర్లో వేసేద్దామని నా ముందుకొచ్చి కూర్చున్నావు. నన్ను చంపాలని డిసైడ్ అయ్యావు కదా, అయితే నా కథ మొత్తం విన్నాక చంపే. ఇండియాలో 2 రకాలు ఉన్నారు. ఒకడు కాలే కడుపుతో దమ్ము కొట్టడానికి కూడా డబ్బులు లేను, ఇంకోడు కడుపు నిండా తిని దాన్ని అరిగించుకోవడానికి దమ్ము కొట్టేవాడు. నేను రెండో వాడి దగ్గరికి మొదటి వాళ్ళ దమ్మడగడానికి వెళ్ళాను. ఈ వయసులో సిగరెట్ అంటారు నా కొడక అని ఒక్కటిచ్చాడు. ఊటికి లేకపోయినా మనం కోపానికి తక్కువ. పక్కనున్న బాటిల్ తీసి ఒకే ఒక్క పోటు పొడిచా అంతే. పోలీసులు పట్టుకున్నారు. నా బలైపోయింది, ఊరేసేస్తారనుకున్నా. కానీ జుట్టు కట్ చేసి పళ్ళు తోమి స్నానం చేయించి మేకప్ వేసి 2 ఏళ్లలో బయటికి పంపించేసి ఎందుకు నన్ను బయటికి పంపించేస్తున్నారు అని అడిగా. నేను బాగా నేరస్తున్నా అని చెప్పాను. 18 ఏళ్లలోపు హత్య చేసినా కూడా చట్టమేం చేయదంట. మనకు 16 కదా. వాళ్ళు వదిలేశారు, ఏం చేయాలో తెలియక రోడ్డు మీద పడ్డా. మర్డర్ చేశాను కదా, పెద్ద పుడింగినట్ట నేను. అందుకే పెద్దోళ్ళందరూ కలిసి నన్ను సెటిల్మెంట్ చేయమని పిలిచారు. నేను ఎవరి వైపు న్యాయం చెప్పానో వాళ్ళందరూ కలిసి నన్ను సంతోషపెట్టాలని నాకు పెద్ద కటౌట్ కట్టారు. ఆ దెబ్బతో నువ్వు ఊహించలేనంత పెద్దోడైపోయా. సూపర్ లైఫ్. అప్పుడు ఆఫర్ వచ్చింది, ఒకరిని లేపేయాలి. లేపానా? కోట్లే. కానీ ఆ కోట్లు అనుభవించాలంటే మనం ఉండాలి కదా. నేను దిగి చంపానా కన్ఫర్మ్గా దొరికిపోతా ఊరేస్తారు. ఎందుకంటే నాకు 18 ఏళ్ళు నిండిపోయాయి కదా. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. 18 ఏళ్ల కింద కుర్రాళ్ళంతని ఓ చోటకి చేర్చి వ్యాపారం మొదలెట్టా. స్ట్రిక్ట్గా ఉండే తల్లిదండ్రులు నచ్చని పిల్లలు, ఇంట్లో నుండి పారిపోయి వచ్చి రోడ్ల మీద అనాథల్లా పడుకునుండే పిల్లలు, లవ్ అంటే ఏంటో తెలియక లవ్ ఫెయిల్యూర్ అయ్యి జీవితం మీద విరక్తి చెందిన పిల్లలు, వాళ్లకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా. ఎంజాయ్ చేయమని బార్లకి అమ్మాయిల దగ్గరికి పంపిస్తా. అది చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి నేను చెప్పింది మాత్రమే వాళ్ళకైనా పడుతుంది. నా యాళ్ళు చెప్పినట్టే చేస్తారు. వాళ్ళ బుర్రలో అణువణువు మీద బాబ్జీ బాబ్జీ అని నా పేరు రాసు. వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి 18 ఏళ్లకు ముందు ఏం చేసినా తప్పు కాదని నా జీవితాన్ని సినిమా వేసి మరీ చూపిస్తా. అప్పుడు వాళ్ళు దాన్ని చూసి రెచ్చిపోతారు. ఇలాంటి కుర్రాళ్ళని వాడుకొని ఇదే వ్యాపారం చేసి చేసి పెద్ద డ్రగ్ డీలర్ని అయిపోయాను. ఈ వ్యాపారం మొదలెట్టినప్పుడు నా దగ్గర ఒకే ఒక్క కుర్రాడు ఉండేవాడు. కానీ ఇప్పుడు దేశమంతా నా కుర్రాళ్ళు. నువ్వు పేపర్లో చదివే బాలనేరాలన్నింటికీ మాస్టర్ మైండ్ నేనే. ఎవరికైనా 18 సంవత్సరాలు నిండాయంటే నాకు అవసరం లేని వాడిని నేనే చంపేస్తా. చెప్తే కోపం రావచ్చేమో, నీ తమ్ముడిని నేనే చంపేద్దామనుకున్నాను. కానీ నేను లేపకముందే నువ్వే లేపేశావు. నిజం ఒప్పుకోవాలి, నేను రెడీ చేసిన వాళ్ళల్లో నీ తమ్ముడే మాస్టర్ పీస్. ఈ కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు. అటుకి ఎముకలు దొరికితే ఇష్టంగా నడుతూ నములుతుంటాయి. అప్పుడు ఎముక గుచ్చుకుని రక్తం వస్తుంది. రక్తం నోట్లో నుండి కాదు ఎముకలో నుండి వస్తుంది అనుకుని ఇంకా వేగంగా నములుతుంటాయి. అలా వాటి రక్తమే తాగి తాగి తల తిరిగి నేల మీద పడిచేస్తాయి. ఈ కుక్కలు అంతే. గంజి నీళ్ళ కూడా గతిరి నా కొడుకులకి డ్రాగన్ చికెన్ తినిపిస్తున్నాను. ఆ సెంటిమెంట్తో నాపై విశ్వాసం చూపించి నా కోసమే చచ్చిపోతారు. ఇంతమంది కుర్రాళ్ళని చంపించాలి బాబ్జీ, ఇప్పుడు నువ్వు చచ్చే టైం వచ్చింది. కుమారస్వామి, నువ్వు చంపితే నేను చచ్చిపోతానా? సరే చచ్చిపోతాను, కానీ ఈ కుర్రాళ్ల గుండెల్లో బతికే ఉంటా. ఈ కుర్రాళ్ళు నాకు కంప్లీట్ జిరాక్స్. 2 రాష్ట్రాల్లో కలిపి 1000 మంది పిల్లబాబ్జీలు ఉన్నారు. వీళ్ళందరినీ చంపేస్తావా? చట్టపరంగా నువ్వు వాళ్ళందరినీ కాల్చగలవా? అందుకే ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా తిని తాగేసి బయలుదే. నీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నారు కదా, రేపటికల్లా పంపించే. నువ్వు చంపితే నేను చచ్చిపోతానా? సరే చచ్చిపోతాను, కానీ ఈ కుర్రాళ్ల గుండెల్లో బతికే ఉంటా. ఈ కుర్రాళ్ళు నాకు కంప్లీట్ జిరాక్స్. 2 రాష్ట్రాల్లో కలిపి 1000 మంది పిల్లబాబ్జీలు ఉన్నారు. వీళ్ళందరినీ చంపేస్తావా? చట్టపరంగా నువ్వు వాళ్ళందరినీ కాల్చగలవా? నువ్వు ఒక్కడినైనా మార్చి చూపించు, నిన్ను నిద్రపోనిస్తాను. ఈ కుర్రాళ్ళు నాకు కంప్లీట్ జిరాక్సులు. 2 రాష్ట్రాల్లో కలిపి 1000 మంది పిల్లబాబ్జీలు ఉన్నారు. వీళ్ళందరినీ చంపేస్తావా? చట్టపరంగా నువ్వు వాళ్ళందరినీ కాల్చగలవా? సైన్ పెట్టండి. మీ అందరి ప్రాబ్లం ఏంటి?
మొహాలు ఎందుకు అలా పెట్టారు అసలు? బాబ్జీని అరెస్ట్ చేయలేదు, అందుకేనా? వాడిని అరెస్ట్ చేసి చంపేస్తే అయిపోతుందా? సమస్య తీరిపోతుందా? వాడు ట్రైన్ చేసిన పిల్లలు ఒక హైదరాబాద్లోనే 100 మంది ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి మరి? చెడ్డవాళ్లలాగా బ్రతకటమే గ్రేట్ అని ఆ బాబ్జీ గడు పిల్లల మనసులో ఇలా మర్రి చెట్టులా నాటేసి. పోలీసులందరూ వేస్ట్, రౌడీలు గ్రేట్. ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి భయపడే బాబ్జీ అనలా బతకాలి మనం. బాబ్జీ అన్నారు అప్పులంటే, బాబ్జీ అన్న కేక. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసా? రౌడీలు వేస్ట్ అని, పోలీసులే బెస్ట్ అని పిల్లల మనసులో నాటుకుపోయేలా అతనికన్నా పై ఎత్తేసి మనం చెప్పబోతున్నాం. అలా చెప్తూ చెప్తూ మనం బాబ్జీ గ్రేట్ అనే ఇమేజ్ పిల్లల మనసులోంచి కొంచెం కొంచెంగా తొలగించాలి. అది చూసి వాడు అల్లాడిపోవాలి, కుమిలిపోవాలి, భయపడాలి. ఈ కుమారస్వామి తమ్ముడికి జరిగినట్టు వేరే ఏ కుర్రాడికి జరగకూడదు. ఈ నంబర్కి కాల్ చేయను. హలో, కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు, ఒకే ఒక నిమిషం. ఎవరు సార్? తుప్పు బాబ్జీ సార్, ఇదిగోండి. స్పీకర్ ఆన్ చేయి. చూసి జాగ్రత్తగా మాట్లాడు. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ ఏరియాలో అందరినీ చూసి పెద్ద పోటుగాడు అనుకుని భయపడుతున్నారు. అది చూసి నాకు ఈర్ష పుడుతుంది, ఎందుకంటే ఐఎమ్ అన్ ఈగోయిస్ట్. నాకు నాకన్నా గొప్పండి చూస్తే మండుద్ది. అలాగా నా ఈగో నువ్వు సాటిస్ఫై చేస్తే ఆ పిల్లాన్ని చంపావు కదా, ఆ వీడియో ఎవిడెన్స్ని నీ కళ్ళ ముందే డిస్ట్రాయ్ చేస్తాను. నా ఈగో మీదొట్టు నేను ఎవ్వరికి చూపించను. ఏమంటావు? ఇప్పుడు ఏం చేయాలి? ఏరియాలో నువ్వే పెద్ద పోటుగాడువని మైకి పెట్టి ఊరంతా చెప్పాలా? లేకపోతే నిన్ను నెత్తి మీద ఎక్కించుకుని ఊరేగిస్తాను. అయ్యో, అంత అవసరం లేదు. చిన్నది ఓ విషయం, అది నేనే స్వయంగా నీటికొచ్చి చెప్తా. నువ్వెంత స్లోగా ఉన్నావంటే కుమార్ సావు అంటాడు ఎదురొచ్చి వేసేసిపోతాడు నిన్ను. కన్ను గురిపెట్టావా కాల్చావా అంతే. అన్నా, ఇన్స్పెక్టర్ కుమారస్వామి వచ్చాడన్నా. ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి కుమారస్వామి, ఇక్కడికి వచ్చే ముందు నేను బాబ్జీని కలవడానికి వెళ్తున్నాను. నా ప్రాణానికి ఏమైనా అయితే దానికి తుప్పు బాబ్జీయే కారణమని స్టేషన్లో రాసి పెట్టొచ్చామనుకుంటా? లేదు బాబ్జీ, నా కడుపులో బాగాలేదు, టాయిలెట్కి వెళ్ళొస్తాను రాశాను. విన్నానులే, నీకు కొంచెం పొగరెక్కువని. కొంచెం పొగరుందన్నారా? రే, ఎవరో చాలా తక్కువ చెప్పారు. నాకు ఒళ్ళంతా పొగరుంది. స్కూల్ పిల్లల్ని పెట్టుకొని క్రైమ్ చేసి నీకే ఇంత పొగరుంటే వెస్సోన్ పోలీస్ స్టేషన్లో 72 మంది పోలీసులతో పనిచేసే నాకెంత ఉండాలి? సరే బాస్, నువ్వు పెద్ద పొగరుబూతుడివే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు కుర్రాన్ని చంపిన ఎవిడెన్స్తో నీ మీద యాక్షన్ తీసుకుంటే కనీసం 4-5 నెలలు కోర్టు చుట్టూ తిరిగి అప్పుడు ఇంటికి వస్తావు. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీతో పనిచేసిన ఒక్క కుర్రాడు ఉండడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ కుర్రాన్ని చంపినట్టే వీళ్ళని చంపుతావని భయపడి ఒక్కొక్కరు బయటికి వెళ్ళి సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అప్పుడు నువ్వు మీ నాన్న కలిసి తుప్పు అమ్ముకోవాల్సి వస్తుంది. అలా జరగకూడదు అనుకుంటే ఏం చేయాలి? చాలా సింపుల్. నా షూ లేసు కట్టు చాలు. ఎవడితో? నీ షూ లేస్ కడితే నీ ఈగో సాటిస్ఫై అయ్యి వీడియో ఇచ్చేస్తావా? తప్పకుండా. ఈ వీడియో వల్ల రేపటి రోజు ఏ ప్రాబ్లం రాకూడదు. అయ్యో బాబ్జీ, నువ్వు క్రిమినల్, మాట మారుస్తావు. నేను పోలీస్, చెప్తే చేస్తా. ఈ వీడియో వల్ల నీకే ప్రాబ్లం రాదు. నేను ఈ షూలేస్ కట్టాక రేపేమవుతుందో నాకే తెలియదు. రేపు నువ్వేమైనా చేసుకో, ఇప్పుడు షూలేస్ కట్టు.
కట్టావు కదా, ఆ చిన్న విషయాన్ని తీసుకుని ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో రుద్దేశాడు. దానికి 5 లక్షల లైకులు వచ్చాయి. పొద్దున్న నుండి మన కంట్రోల్లో ఉన్న కుర్రాళ్ళు ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, 3 కుర్రాళ్ళు కనపడటం లేదు. వీళ్ళలాగే దేశంలో ఉన్న కుర్రాళ్ళంతా వీడియో చూసి నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? వింటారై, లోకల్ గా మనం అంటే భయం ఉంటేనే పక్కోళ్ళలో ఉంటుంది. కుమార్ స్వామికి ఏదో తెలిసి సంతోషంగా ఉన్నాడంట. కరెక్టే, ఈ నైట్ కుమార్ స్వామి హాయిగా నిద్రపోతాడు. వాడి బీపీ 150 ఉన్నప్పుడే మన ప్రాణం తీశాడు, అది 120కి దిగి నార్మల్ అయ్యిందే అనుకో. ఇంకో 24 గంటల్లో వాడికి నేనేంటో చూపిస్తా. ఇన్స్పెక్టర్ ఉన్నారా? లోపల ఉన్నారు. సార్, ఉన్న ఒకే ఒక ప్రూఫ్, ఆ పెన్ డ్రైవ్ ని కాల్ చేశారు కదా సార్, బాబ్జీ దగ్గర నుంచి నా కొడుకును కాపాడే ఒకే ఒక నమ్మకాన్ని కూడా చెరిపేశారు. ఇక చాలు సార్, మిమ్మల్ని నమ్మినందుకు అడ్డంగా నా గొంతు కోసేశారే, మీరేం బాగుపడతారు సార్? ఆవేశపడకండి, లోపల రండి. కూర్చోండి కూర్చోండి. సార్, ఇది మీ కొడుకు, ఇది బాబ్జీ. ఈ బాబ్జీ మీ కొడుకు మనసు నిండా నిండిపోయాడు. ఎలా అంటే, పోలీస్ అంటే వేస్ట్, రౌడీనే బెస్ట్ అని చెప్పి 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 బాబ్జీ మీ అబ్బాయి మనసు నిండా నిండిపోయాడు. ఇది పోలీస్, నేనేం చేయబోతున్నా తెలుసా? తెలీ సార్. రౌడీసే వేస్ట్, పోలీసే బెస్ట్, ఆ పాప్జీ వస్తుందా అని మీ అబ్బాయితో చెప్పి 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 మీ అబ్బాయి మనసులోంచి ఆ పాప్జీని తీసేయబోతున్నాను. దానికి మీ సహకారం కావాలి సార్, ప్లీజ్. సార్, ఏంటి సార్ ఇదంతా? నేనేమైనా కాయ కథలు వినడానికి వచ్చానా? మీరు రాళ్ళేస్తారు, అందులో ఉన్న నీళ్లు బయటకు వస్తాయి. మీరు ఒక్కరుచారు నా కొడుకును కాపాడడానికి అనుకున్నాను సార్, ఇలా మోసం చేస్తాను అనుకోలేదు సార్. ఇప్పుడు నేనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇచ్చానని తెలిస్తే వాడి ప్రాణం కూడా పోతుంది సార్. అలా ఏం జరగదు సార్, నేను చూసుకుంటాను. ఏంటయ్యా నువ్వు చూసుకునేది? ఆ బాబ్జీ అంటే నీకు కూడా భయమని నాకు బాగా తెలుసు. ఆ నిజాన్ని ఒప్పుకో ఎందుకయ్యా? బాబ్జీ అంటే నాకు భయం లేదు, బాబ్జీ అంటే నాకు భయం లేదు. నీ కొడుకు బాగుంటాలని ప్రాణాలతో వదిలేశాను బాబ్జీని. నా తమ్ముడు చేసిన పాపాన్ని కడిగేయాలి, నా తమ్ముడు చేసిన పాపాన్ని కడిగేయాలి. మీ కంటికి మీ కొడుకు మాత్రమే కనిపిస్తున్నాడు. నీ కొడుకులాగా ఇంకా 1000 మంది పాపి వెంట తిరుగుతున్నారు. నీ కొడుకు ఒక్కడు మారితే అది చూసి అందరు మారుతారు తెలుసా నీకు? నీ కొడుకు దయ్యం పట్టింది, పాపి అనే దయ్యం పట్టింది. ఆ దయ్యాన్ని మేమే వదిలిస్తాం. ఈ కోర్టులు కేసులు అన్నీ చేయలేవు. అందుకే ఆ బాబ్జీ గడి ఇమేజ్ దించి, పోలీసుల ఇమేజ్ పెంచి ఆ పిల్లల్ని మార్చి పోలీసులు అంటే ఏంటో చూపిస్తారు, పిల్లల్ని తిరిగి తీసుకొస్తారు. దీన్ని చూడకుండా నేను ఉండలేను.
ఇది మీ దగ్గర ఉంచండి. హీరోస్ అయితే నీ కొడుకుని ఇంటికి వస్తాడు, అప్పుడు నాకు ఈ ఫోటో తిరిగి ఇచ్చాయి. ఒకవేళ నీ కొడుకు తిరిగి రాకపోతే చెత్తపుట్ల వేసి. సార్ కుమారస్వామి, నువ్వు చచ్చావురా, నువ్వు ఈగోయిస్ట్, నేను సాడిస్ట్. నిన్నంత ఈజీగా చంపను. నీ బట్టలు ఉడదీసి నిన్ను నడి రోడ్డు మీద పరిగెత్తిస్తాను. నేను పెట్టే టార్చ్ తట్టుకోలేక నువ్వు అయ్యో బాబ్జీ నన్ను చంపేయ్ అని కాళ్ళు పట్టుకుని బతిమాలలా చేస్తాను. చూద్దాం బాబ్జీ, నువ్వు నన్ను ఏదో చేసే లోపే నీ కాళ్ళు చేతులు విరిచి ఇదే ఏరియాలో నీతో బిచ్చం ఎత్తుకునేలా చేసి నువ్వు చచ్చాక నీకు విగ్రహం పెట్టి ఆ విగ్రహం పక్కన నీలాంటి నీచమైన బతుకు ఎవడు బతకూడదని రాసి దాని కింద నా సంతకం పెట్టాయి. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి జరిగినా, ఒక్కటంటే ఒక్కటి జరిగినా మార్కెట్ రోడ్ లో నీ ముందు చీర కట్టుకుని ఏంటి నా యాల మోకాల మీద కూర్చుంటా నేను. సరేరా, చీర నేనే పంపిస్తా. అన్నా, ఏ మీడియాలో వాడిని పొరుగు తీశాడో అదే మీడియాలో వాడు చచ్చాడన్న న్యూస్ వస్తుందన్నా. కుమార్ సార్, చూడండి సార్, పోలీసుల మీద పబ్లిక్ ఎలా రాళ్లు విసురుతున్నారో. వీళ్ళని లాకప్ లో పడేయాలి సార్. ఆ వీడియో నేను ఎప్పుడో చూశాను. జనాలకి చెడ్డ నాయకులు అంటే కోపం, ఆ కోపం పోలీసుల మీద చూపిస్తున్నారు. అయితే వాళ్ళ చేతుల్లో మమ్మల్ని చావమంటారా? మిమ్మల్ని ఎవరు చావమనట్లేదు, దీన్ని వాడమంటున్నారు. సార్, మీరు బాబ్జీతో షూలేస్ కట్టించుకోవడం అద్దరింది సార్. ఒళ్ళు జలతరించింది నాకు సార్. పోలీసే సార్ గొప్ప, మంచోళ్ళకే మర్యాద తెలుసుకున్నావు సార్, అందుకే బాబ్జీని వదిలేసి వచ్చేసాం. అవును సార్, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ లో చేర్చుకోండి సార్, ఫ్యూచర్ లో పోలీసులు అవుతాం మేము కూడా. రే, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ లో జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయిరా. మీరు ముందు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి ఇన్స్పెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడే ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్లో చేరగలరు. ముందు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, బాడీ ఫిట్గా ఉంచుకోండి. సరే, ఒక పని చేయండి, వెళ్ళి తలవ రాయి తెచ్చుకోండి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకోండి, పోండి. ఎందుకు రాళ్ళు తీసుకోమన్నాడు తెలియదురా. తమ్ముళ్ళు, మీ చేతిలో ఉన్న రాళ్ళని ఒక్కొక్కరికి నా మీదకి ఇసిరేయండి. మీరు ఇసిరిన రాళ్లలో ఒక్కటి నాకు తగిలినా సరే రేపటి నుంచి మీరందరూ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్. జనాలు మన మీద రాళ్ళు ఇసిరినప్పుడు తగలకుండా ఎలా తప్పించుకోవాలో మీరు ఇప్పుడు చూడండి. అది సరే సార్, అనవసరంగా పిల్లల చేతుల్లో దెబ్బలు తిని చచ్చిపోతారేమో. అవును సార్. కామెడీయా? పెద్ద రాయి తీసుకో. ముందు మీకు తగలకుండా చూసుకోండి, పక్కెళ్ళండి. బ్లేడ్తో చంపటమే చీపు, దానికన్నా నీచంగా వీడు రాళ్ళతో చావబోతున్నాడు. సర్లేరా, వాడి చావు వాడే రాసుకున్నాడు. అమ్మా, మీరు కూడా పక్కెళ్ళండి. రే, ఒక్కొక్కరు విడివిడిగా కొడతాం అనుకుంటున్నాడు వీడు, అందరం ఒకేసారి కొడదామరా. నేను తల, నేను గుండె, నేను ముఖం. నమ్మేశాడు, వాడితో స్టేషన్కి వెళ్తున్నాం, అక్కడ వాడిని వేసేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. యూనిఫామ్ ఏమైంది సార్? ఈరోజు నా బర్త్డే. బిళ్ళ బాబ్జీ ఫైల్ తీసుకురా. బర్త్డే అంటే ఫైల్ అంటాడు. ఏ
ఎందుకు గన్ ఫైర్ అయింది సార్? తుడుస్తుంటే మేడం గట్టిగా అరిచేసరికి భయంలో నొక్కేశాను. నువ్వెందుకు అరిచావు? మరి సడన్ గా కౌగులించుకుంటే అరవకుండా ఉంటామా? కౌగులించుకున్నానా? ఎప్పుడు? కళ్ళలో టైట్ గా కళ్ళోనా? మీరు కర్ ఫైట్ చేశారు కదా, అది చూసినప్పటి నుంచి మీ మీద నాకు కూడా లవ్. కంగ్రాట్స్. సో నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకున్నట్టు కలగన్నావు. Yes. దాన్ని నువ్వు లవ్ అనుకుంటావు. ఎవరు చెప్పారు నీకు? దాని పేరు ప్రేమ కాదమ్మా, కామం. ఇన్స్పెక్టర్, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కల్లో వస్తున్నాడంటే అది లవ్వే. తెలుగు సినిమాలు చూడట్లేదా? సబ్ ఇన్స్పెక్టర్, ఉట్టి కర్ర ఫైట్లు చూసి లవ్ పుట్టిందని అనుకుంటే అది అసలు లవ్వే కాదమ్మా. నీ క్యారెక్టర్ చూసి నీ మీద నాకు పుట్టిందే అదే సిన్సియర్ లవ్. ఏనండ్రా బాబు, ఇప్పుడే ఏదైతే ఏంటి, మీరైతే లవ్ చేస్తున్నారుగా, ఇంకేంటి పెళ్లి చేసుకుందాం. అయ్యి బాబు, ఈ వన్ సైడ్ లో పొరపాటున కనుక సక్సెస్ అయితే లవ్ చేసినోడు చచ్చినట్టు అడ్జస్ట్ అయి బతకాలి. ఈ అట్రాక్షన్ అని పెళ్లి చేసుకోవటం, పాపం అని పెళ్లి చేసుకోవటం, ఈ కేసులన్నీ మధ్యలోనే చెడిపోతాయి తెలుసా? ఇప్పుడు నీ గన్ తీసి నన్ను ఒకే ఒక్క షాట్ లో చంపేయాలనుంది కదా. ఇలాంటి బాగా అర్థమవుతాయి. లవ్ చేసినోడే చంపాలనిపిస్తే నువ్వు చేసింది లవ్వే కాదు, గుర్తుంచుకో. మిస్టర్ కుమారస్వామి, ఏయ్, నీకు నిజంగా నా మీద ప్రేమ పుట్టేంత వరకు పేరు తొప్పి లోకు పంజుడు. నేను పొరపాటున సైకోని లవ్ చేస్తున్నానా అన్నా? వాడిని పోలీస్ స్టేషన్లోనే వేసేద్దామని స్కెచ్ చేశామన్నా, కానీ ఆ లేడీ అసే వచ్చి అంతా చెడగొట్టేసిందన్నా. నువ్వు చేతపడి చేస్తే నేను పక్కింటి దగ్గరికి వెళ్లి తాయత్తు తీసుకొచ్చి కాళ్ళు చేతులు పడిపోయేలా చేయిస్తానే, అర్థమైందా? నాతో పెట్టుకోకే. రేయ్ నన్న పోతా, వాడు మందులో ఉన్నప్పుడు గన్ అమ్మడానికి రావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మత్తులో ఏమన్నా వేసేస్తే ఏం చేస్తారు? రేయ్ పొద్దున మొదలైన కోడి గొడవ ఇంకా ఆగలేదంట్రా, ఆ ఏరియాలో వాళ్ళని ఎవరు ఆపలేదా? వాళ్ళందరూ ఓరమాసన్నా, వాళ్ళు నోరు తెరిస్తే మనం అసలు తట్టుకోలేము. అవునా? ఆ ఏరియాలో కాకి బట్టలు వేసుకుని ఒకడు పెద్ద పుడింగిలో తిరుగుతూ ఉంటాడు కదా, వాడిని అక్కడ వదిలిపెట్టండి. తోట తీస్తారు, చచ్చే ముందు వాడి పొరువు కూడా పోతే. చెప్పు బాబ్జీ. ఇక్కడ కోడి గొడవ జరుగుతోంది, ఆ కుమారస్వామి పంపించు, వాడు వచ్చి సాల్వ్ చేస్తాడు. అలాంటి కోడి కేసులకి కానిస్టేబుల్ ను కూడా పంపించకూడదు. సీనియర్ ఇన్స్పెక్టర్ ఎలా పంపిస్తాం బాబ్జీ? ఇలాంటి డమ్మీ కేసులన్నింటికి ఇక వాడినే పంపించు. ఆ పరాటా మ్యాటర్ సార్ కి చెప్పి. అయ్యో ఇప్పుడేంటి మేడం, ఒక కోడి కేసుని డీల్ చేయమని డిఎస్పీ గారు ఫోన్ చేసి చెప్తే ఆ టెన్షన్ లో సాంగ్ వింటూ బీపీని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ టైం లో పొరాటా గురించి చెప్పామనుకోండి, ఆయన బీర్లా పొంగిపోతారు. విశ్వాసం ఉండాలి సార్. సార్ 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 మేమందరం కలిసి మాట్లాడుకుని ఒక డెసిషన్ వచ్చాం. దేని గురించి? ఏం డెసిషన్? సార్ మీరు అలా అరిస్తే నాకు ఫ్లో రాదు సార్. దేని గురించి? ఏం డెసిషన్? మన బాయ్ హోటల్ లేదు, బాయ్ హోటల్ అక్కడ 6 నుంచి 8 పరోటాలు తినేదాన్ని. సడన్ గా ఇవాళ ఎందుకో 2 కన్నా ఎక్కువ తినలేకపోయాను. అది ఎందుకని అందరితో డిస్కస్ చేస్తే మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, అందుకే. ఇప్పుడైనా నమ్ముతారా మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తున్నానని? సార్ మడునా, నువ్వైనా 2 పరోటాలు తిన్నావు, నేను అసలు ఒక్కటి కూడా తినలేకపోయాను. ఎంక్వైరీ చేస్తే బాయ్ షాప్ లో పరోటా మాస్టర్ మారిపోయాడు, దానివల్ల టేస్ట్ తగ్గిపోయింది. సో అది లవ్ కాదు, చేతి వాడు. సార్ ఎందుకు మాటి మాటికి నా ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారు? నేను మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తున్నాను, ఒక్క ఛాన్స్ అవ్వండి, ప్రూవ్ చేసి చూపిస్తా. ఇస్తా. నా మీద నీకున్న ప్రేమ అసలు నిజమో కాదో తెలుసుకోవడానికి నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాను. అక్కడ కోడి కూడా జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి నా స్టైల్లో దాన్ని సాల్వ్ చేస్తే నీ ప్రేమ నిజమని ఒప్పుకుంటాను. సార్ ఇది చాలా చిన్న విషయం సార్, 2 మినిట్స్ లో ఫినిష్ చేసుకొస్తాను. కానిస్టేబుల్ బండి తిప్పి పెట్టు. డాడీ ఇప్పుడు నా గురిగా కుమారస్వామి తల మీదుంది. ఆ పిల్లకాయలు నమ్ముకోకరా, నొక్కరా టిక్కరు, చచ్చూరుకుంటాడు కుమారస్వామి గాడు. వద్దు డాడీ, వాడు చనిపోతే నేను పడ్డ అవమానాలన్నీ పోతాయా? నేను కొండ చిలువ లాంటి వాడిని, వాడిని కొంచెం కొంచెంగా మింగుతాను. నా కొడుకింటికి తిరిగి రావాలని మొక్క నదులను చికెన్ కొని తిన్నావు కదే. ఇదిగో సీను సార్, మీ అమ్మే కదా. అవును సార్. ఈ కుటుంబం మొత్తానికి చికెన్ గురియ వచ్చి కోళ్ళగా కొట్టుకోవాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడకే, నీ కుటుంబం మొత్తానికి డెంగ్యూ వచ్చి రింగులు తిరుగుతారే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదిగో నీకు మాట చెప్పనా, దొంగతనం అయిన బైక్ ని బిర్యానీ అయిన కోడ్ ని వెనక్కి తేలేవు. నీకు ఒకటి కాదు కానీ 2 కోళ్ళు ఇస్తాను, లోపలికి వెళ్ళు. దేవుడికి మొక్కదలు నా కోడే నాకు కావాలి. ఏంటే పోలీసులు వచ్చారని బిల్డప్ ఇస్తున్నావా? నీకు ఇటుకే తిందా, నా రెడ్డికి చంపేస్తా. పోలీసుని చంపుతావా? ఆ చంపుతా, నువ్వంటే నాకు భయమా? కాకి బట్ట వేసుకొని వచ్చి భయపెట్టేస్తుంది. ఇదిగో బక్కమ్మా, నువ్వు పోలీసు అయితే పెద్ద పుడింగివా. పుడింగిలే అవును, పుడింగిలే పోలీసు అంటే పెద్ద పుడింగిలే. మీరు రాత్రిపూట ఫ్యాన్ వేసుకొని హాయిగా నిద్రపోతుంటే కుక్కల్లాగా నిద్ర లేకుండా రోడ్డు మీద కాపలా కాస్తుంటే కదా మేము పుడింగిలమే, పుడింగిలమే.
నీ తాగుబోతు మొగుడు తాగేసి బైక్ నడుతూ కింద పడి చావుకొడతాని వాడిని రోడ్డు మీద ఆపి పైప్ పెట్టి చెక్ చేసి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నామే మేం పుడింగిలమే పుడింగిలమే ఇట్రా రైట్ నీ కూతురా వయసు ఎంత చిన్న పిల్ల కొన్ని రోజుల్లో వయసుకు వస్తుంది రేపు పెద్ద మనిషి అయితే ఎవరు చూసుకోవాలి రేపు పేరెంట్ అనుకొచ్చి ఈమె చూసుకోవాలి కదా ఏ ముఖం పెట్టుకున్నామని పిలుస్తావు నువ్వు ఏ ముఖం పెట్టుకున్నామని పిలుస్తావు నువ్వు పెద్ద పోట్లాడుతున్నావు నీ కొడుకు సీనుగాడి పెళ్లి చేసేటప్పుడు ఆడపల్లి వాళ్ళు చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు నీ కొడుకు గురించి తప్పుగా చెప్తే ఏం చేస్తావు పెళ్ళవుతుంది ఎవరికి అయితే నా కోడి సంగతి వదిలేయమంటారా అందుకే బెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ లో రాత్రి పగలు మేము పనిచేస్తున్నాం అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వు కోడి పోయిందని కోడికి కూడా కంప్లైంట్ సార్ కోడికి మాత్రమే కాదు మీ ఇంట్లో బాత్రూమ్ బకెట్ పోయినా కూడా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అది వెతికి పట్టుకోవడం మా బాధ్యత అర్థమైందా అది వెతికి తీసుకురాకపోతే మీరందరూ మా మీద అత్యధిక కరపు కేసు పెట్టచ్చు గుర్తుంచుకోండి వస్తున్నా సార్ ఈ కేసుని నా స్టైల్లో సాల్వ్ చేయమంటే నీ స్టైల్లో డీల్ చేసి ఇంకా గొడవని పెద్ద చేసి అయ్యో ఇప్పుడు అర్థమైందా నీ లవ్ నిజం కాదని అక్కకళ్ళు గుడ్ల గోబ కళ్ళలో ఉంటాను భయపడ్డాను ఏడుసు మొత్తం వెతికావా కొడక నువ్వు చెప్పేది ఏది జరగటం లేదురా వెళ్ళి స్నానం చేసి తిని తొంగపో ఆ పని అయినా చేయరా ముందు నువ్వు నిద్రపోకుండా వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూడు రన్నింగ్ ట్రైన్ లో ముగ్గురు కుర్రాళ్ల చేత చంపబడ్డ ఎస్ఐ కుమారస్వామి వాడు స్టడీ గెలిచున్నాడంటే బీపీ నార్మల్గా ఉందని అర్థం దాన్ని లో చేసి కింద పడేస్తాను సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా సార్ మీ అందరికీ నా తమ్ముడి వయసు ఉంటుంది మిమ్మల్ని చూస్తే తమ్ముడిని చూసినట్టే ఉంది ఇక నుంచి సార్ అని పిలవద్దు అన్న అని పిలవండి సరే అన్న మన రవి చనిపోయే ముందు చివరిగా ఏం చెప్పాడన్నా ఎవరన్నా దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అరుస్తారు కానీ నా తమ్ముడు బుల్లెట్ తగిలినప్పుడు అన్న అని అరిచాడు వాడికి అమ్మ నాన్న అన్నీ నేనే బాబ్జీ మనుషులు సార్ నీ ట్రైన్లో మర్డర్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరగా వెళ్ళి సార్ ని అలర్ట్ చేయి నాకేమైనా పర్లేదు కుర్రాళ్ళు సేఫ్ గా ఉండాలి వెళ్ళి కుర్రాళ్ళని చూసుకోపో కన్ తెచ్చుకున్నావా లేదు సార్ మఫ్తీ అన్నారని తేలేదు సార్ నన్ను తప్పుగా అనుకోకండి సార్ ఇది మా బామ్మ వైద్యం సార్ మిమ్మల్ని కాపాడడానికి వేరే దారి లేదు సారీ సార్ వైద్యం చేసి నా బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేసి నా ప్రాణాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ ఏంటి ముత్తు వైద్యమా ఒరేయ్ సారీ సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడడానికి ముద్దు పెట్టిందంటే ఏమిటి అర్థం అతను ఆమె లవ్వర్ అని అర్థం మీ ప్లేస్లో మన కానిస్టేబుల్ ఉండుంటే ఉప్పు తీసి నోట్లో వేసేదండి హే ఇలా ఎమర్జెన్సీకి కిస్ చేసి ఒకడి లైఫ్ కాపాడటం లవ్ కాదు అర్థమైందా హలో నీకేదో ప్రాబ్లంలా ఉందే ఓ అర్థమైంది నేను చాలా అందంగా ఉంటాను నువ్వేమో సుమారుగా ఉంటావు మన ఇద్దరం పెళ్లి చేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే చూసిన కుర్రాళ్ళందరూ కోతిమెళ్ళలో కొబ్బరి దండేశారు ఆ నెగతాలు చేస్తారేమో అని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకుంటా
ఇట్స్ కామన్. ఇగో చూడు ఇలా చెప్తున్నా నేను అనుకోకు. చెప్పండి. నువ్వేం పెద్ద ఫిగరే కాదు, జస్ట్ సుమారుగా ఉంటావు అంటే. అర్థమైందా? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఉంటే ఒంటికి మంచిది కాదు. గంత చుంటే కాల్చి పడేసేదాన్ని. ఏదో చెప్పావు? నువ్వు పంపించిన స్కూల్ కుర్రాడు చీల్చి కుట్లేస్తారన్నావు, టైమ్ దాడేసిందిరా. బెజవాడ ఎమ్మెల్యే ఫోన్ చేసి మరీ నన్ను అడుగుతున్నాడు, ఆడు నీకే పుట్టాడా అని. నా రాజరికం కరిగిపోయిందిరా, నా రాజరికం కరిగిపోయింది. డుమ్ 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 డుమ్. నా కొడుకేమో 87 డుమ్ డుమ్ డుమ్. ఛే, నువ్వు వేసరా. అన్నా నువ్వు తిననా? నాన్న ఏదో తాగంటున్నాళ్ళన్నా. నువ్వు వేస్ట్ గాడివి కాదన్నా. నాన్న మత్తు దిగ్గానే వాడిని వాడింట్లోనే మన కుర్రోలు వేసేశారని తెలుసుకొని నువ్వే గ్రేట్ అంటారన్నా. నువ్వు తిననా? ఏమిటి, కొరమైన ఫ్రై చేయకుండా పులుసు పెట్టానని కోపం వచ్చిందా? అబ్బా ఏంటమ్మా నీ గోళ? ఆ కుమారస్వామి ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, అదని నేను ట్రూలో చేయట్లేదు. ఏంటి ఇక్కడ చాలా సేపటి నుంచి డిస్కషన్? ఇద్దరు లేడీస్ డిస్కషన్ చేస్తున్నారంటే అది విధ్వంసానికే కారణం. నీ ప్రేమ ప్రాబ్లం గురించి నేను ప్రేయర్ చేస్తాను, ఆ ప్రభువే నీకు దారి చూపిస్తాను. ఈయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఏ ఎగ్ దోశ వేస్తున్నాను, అప్పుడే లేకండి కూర్చోండి. ఇగోరా. ఏయ్ హాఫ్ బాయిల్ ఇలాగ అరా తినేది. ఇగో అన్నా ఏమైందన్నా? నిన్ను చూస్తే వాడు గుర్తొచ్చాడు. అన్నా దోశ మాడిపోతుంది. సరే మీరు తింటుండండి. రే వెంకట్ వద్దురా, అన్ననేవి చెయ్యొద్దురా. చూస్తుంటే పాపం అనిపిస్తోందిరా. మనం అందరూ ఎలాగైనా ఫ్రెండ్సా, పోలీసులో చేరదాంరా. మనకెందుకురా ఈ గొడవలు, హ్యాపీగా ఉందాంరా. తినేటప్పుడు ఏంట్రా గునుగుడు? ఏం లేదన్నా, తినండి. ఏంటి సెంటిమెంటా? మూసుకొని తినరా. పోయిన సంవత్సరం దీపావళికి నా తమ్ముడు వస్తాడని వాడి కోసం ఇది కొన్నాను. ఏం నువ్వు తీసుకో, పొంగల్కి వస్తాడేమో అని ఇది వాడి కోసం కొన్నది. ఇది నువ్వు తీసుకో. ఇది వాడి పుట్టినరోజుకి. ఇవి మీరు వేసుకుంటే నా తమ్ముడు రవి వేసుకున్నట్టే. రే వెంకట్, అన్ననేవి చేయొద్దురా. మన కోసం ఎంత చేస్తున్నాడు కొంచెం ఆలోచించండిరా. సరేరా. అతన్నేమి చెయ్యమని ఒట్టేయండిరా. రే ఈ టైంలో ఇంటికి వెళ్తే మా నాన్న కుక్కలు అరుస్తాడురా. నేను సీనిగాడు ఇంట్లో పడుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే వెంకట్, బాయ్ బాయ్ సీని. పంపించేశారా? వాడు పార్టీ మారాడురా, ఉన్నాడంటే ప్లాన్ అంతా చెడగొడతాడు. మనం వెళ్తాం పదా. ఏమైందిరా అన్నా? నువ్వు పెట్టిన అన్ని టెస్టులు ఫెయిల్ అయ్యాం కదా. ఇంటికి వెళ్తే నిద్ర రావట్లేదన్నా. ముజీబ్ గారికి రోష్ వేయలేదన్నా. ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. పోలీస్ బూత్ వరకు పరిగెడదామన్నా. ఈసారి తప్పకుండా గెలిచి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అవుతామన్నా. ఇంకో ఛాన్స్ ఇవ్వన్నా. సరే ఉండండి, వస్తున్నా. రే ఆ పరిగెట్టం ఏంట్రా ఈ వయసులో? ఫాస్ట్గా పరిగెట్టండి. మా లెవెల్ పరిగెత్తమంటే పోలీస్ లెవెల్ పరిగెడుతున్నావు. ఎలా అన్నా నేను గెలిచేది? రే జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే నీ ముందున్నోడిని శత్రువు అనుకుని పరిగెత్తాలరా, అప్పుడే కసి పెరుగుతుంది. మేము అలానే ఫిక్స్ అయ్యామన్నా. కొంచెం స్లోగా వెళ్ళనా, మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. స్లోగా వెళ్తా, సరేనా? రండి. ఏమిటి, ఎందుకు అలా అరచా? కుమారస్వామి సార్ ఎవరు? పోలీస్ బుత్ దగ్గర కడుపులో పొడిచినట్టు కాలొచ్చింది. రే సూపర్ రా, మీ ఇద్దరు పాపిక పేరు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్. ఎంత ధైర్యం రా బాబ్జీ, అంతా షూలెస్ కట్టిస్తావా?
బాబ్జీ అన్న మీసంలో ఒక వెంట్రుకు కూడా పీకలేవరా. ఇప్పుడు 16 ఏళ్ళు పోవాడు హత్య చేసిన మైనర్లన్నీ వదిలేయట్లేదు, తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. మిమ్మల్ని కాపాడుకోండి, నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయండి రా. ఎవరికి శాపాలు పెట్టద్దు, నాకేం కాలేదు, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఏంటి కుమార్ స్వామి ఇచ్చిన ధైర్యంతో నా మీద చేయలేపుతున్నావా? ఈ సంగతి బాబ్జీ అన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. ముందు నువ్వు ఈ విషయం తెలుసుకో, కుమార్ సార్ ఆ బాబ్జీని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాడు, కానీ అతను మీకోసం మీరు మారాలని అతను వదిలేశాడ్రా. చేతిలో కత్తి పట్టుకున్నావు, నువ్వు తలుచుకుంటే నిన్ను కొడుతున్న నన్ను ఎప్పుడప్పుడు చేస్తుండేవాడివిరా, కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు మీ నాలా కాదురా, నేలను ఒక మంచి మనిషి అన్నాడురా, అదే రాసార్ నీతో చెప్పమన్నాడు. నా కొడుకు వాళ్ళ నాన్నలాగా చెడ్డాడు, ఆ ముజీబును మార్చినట్టు వాడిని మార్చలేవు సార్. వద్దు సార్, వదిలేయండి సార్, ఏదైనా ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళండి. అమ్మా, మీ కొడుకు మారాలంటే మీ నాన్నలా చెడ్డోడని చెప్పకుండా మీలా మంచోడని చెప్పి చూడండి, తనే మారుతా. అలాంటి మంచి మనిషిని పట్టుకొని చంపాలనుకున్నారు కదరా, వీధి చివరి పట్ట ఆయన రక్తం ఇంకా ఎండకుండా మీరు మారుతారని ఎదురు చూస్తుంది, వెళ్ళి చూడరా. మేడం సార్ కేస్ షీట్ తీసుకొస్తా. కుర్రాళ్ళు బ్లేడ్తో కోసినప్పుడు చర్మం మాత్రమే తెగిందట, లోపలేం కాలేదట, అందుకే డాక్టర్ ఐసీయూ నుండి జనరల్ వార్డుకి మార్చమన్నారు. మీకేం ప్రాబ్లం లేదన్నారు. కుర్రాళ్ళు అటాక్ చేశారని నీకు ఏదో తెలుసు, ఎవరికి చెప్పలేదే. కల్లో వచ్చింది సార్. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఎక్కడో జరిగినా కూడా ఇంట్లో ఉన్న నీకు తెలిసింది, అందుకే నా మీద నీకున్నది ట్రూ లవ్ అని ఇప్పుడు నమ్ముతున్నాను. ఏయ్, ఏమైంది, ఎందుకు కళ్ళు చూడబెట్టావు? కన్నీళ్ళు వస్తున్నాయి సార్. నువ్వు ఇంకా నన్ను సార్ అని పిలవనక్కర్లే, కుమారస్వామి అని పేరు పెట్టి పిలువు. గట్టిగా అరిచి ఏడవాలనుంది సార్. ఇది హాస్పిటల్, ఇక్కడ అరిచి ఏడవకూడదు. మేడం మీదకి వెళ్ళి ట్రై చేయి. ఓకే. పొగరంతా కూడా నాకే కావాలి. హిట్లర్ లా ఉండేటి నన్ను బంధించేసి మార్చేసావే, లవ్వర్ లా అయిపోయి నేను ఇప్పుడే పుట్టానే.
జన్మ జ్ఞాపకం వచ్చి గుచ్చినట్టుంది నువ్వలా చూడగా నన్ను వోచలి సిరావే వందినే చేసావే సార్ మీరు మాలేసుకుంటారా? అవును స్వామి. మీరు మాల తప్పకుండా వేసుకోవాలా? ఏ స్వామి, మాల వేస్తే ఎవరిని కొట్టకూడదు, ఎవరైనా కొట్టినా సరే తిరిగి కొట్టకూడదు. తుప్పు బాబ్జీ ఏమో మీ మీద కోపంతో ఉన్నాడు, మీరు మాల వేస్తే మిమ్మల్ని చంపేస్తారు. ఆ దేవుడు ఎప్పుడు నాకు తోడుంటాడు. ఆ బాబ్జీ దగ్గరున్న ఒక్క కుర్రాడు మారినా సరే వచ్చి స్వామి మాల వేసుకుంటానని మొక్కుకున్నాను. ముజీబ్ మారొచ్చాడు, స్వామి మాలేస్తే త్వరలో మీ అబ్బాయి కూడా తిరిగి వస్తాడు. వాడి తండ్రిని నేను చెబితేనే వినలేదు, మీరు చెబితే వింటాడా? నేను ఎప్పుడో వాడిని వాడి కర్మకు వదిలేశాను, నేను చెప్పేది మీ మంచి కోసం. వాడిని నా దేవుడే కాపాడాలి. ఇవ్వండి. నేను బయటికి వెళ్తే బాబ్జీ మనుషులు నా మొహం మీద యాసిడ్ పోయాలని చూస్తున్నారు. మొహం దాచుకుని వస్తాను, నన్ను గుడి బయట వరకు వదిలి పెడతారా? ఇన్స్పెక్టర్ మాలేసుకుంటున్నారు, రా తొందరగా వెళదాం. విజయవాడ పక్కన నూజివీడు. అమ్మా ఇప్పుడు ఆయన స్వామి అమ్మా, ఎవరిని కొట్టకూడదమ్మా, కొడితే దైవదోషం. కాస్త ముందొచ్చుంటే. ప్లీజ్ సార్, సార్ మీరే నాకు హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. మీరు ఈ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోస్తానని అన్నారంట కదా స్వామి, నేను స్వామి మాలేసుకున్నా కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయకూడదు స్వామి, లేకపోతే మీ అందరినీ కొట్టి ఇక్కడే పాతి పెట్టుండేవాడిని స్వామి. వేసండి స్వామి, కానీ ఈ 7 రోజుల మాల తీశాక స్వామి శరణం మీరెక్కడున్నా వెతికి పట్టుకొని దాన్ని కోసి వీధి కుక్కలకేసిస్తాను. స్వామి శర్మ, నేను ముఖ్య కుమారస్వామి రొట్టు స్వామి. వస్తా స్వామి. చందుస్వామి. స్వామి, మీ అబ్బాయిని పబ్లిక్గా అవమానించాడే ఆ కౌన్సిలర్. వాణ్ణి ఆ రోజే ఎదిరించుంటే వీడు బాబ్జీ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆలోచించండి. హలో సార్, ఆ కౌన్సిలర్ని చూస్తేనే భయం ఇస్తుంది సార్. మీరు వచ్చి ఎక్కడైనా దూరంగా నించోండి సార్, నాకు ధైర్యం వస్తుంది.
ఏం మాట్లాడు. ఎవరా నీకు? మీతో చెయ్యేస్తావా? అవమానంగా ఉంది కదా, నా కొడుకు కూడా ఇలాగే క్షమించన్నా. ఇచ్చిందా నా కొడుకు పట్టాలు తీసుకురామని చెప్పా, చెప్పా. చెప్తాను జయా, జయా వెళ్ళి బీరువా కింద వెంకట్ ప్యాంట్ షర్ట్ పెట్టాను తీసుకురా. పరలోకమందు దేవా, నీళ్లు లేకపోయినా ఎండలు మండుతున్నా మబ్బులు రప్పించి వర్షం తెప్పించి మా కోసం ధాన్యం పండించి దాన్ని మా ప్లేట్లోకి అన్నంలా పుట్టించిన నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటామని పరిశుద్ధమైన మనసుతో నిన్ను ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమెన్. ఫిష్ ఫ్రై నాకొద్దమ్మా. సార్ మాలలో ఉన్నారు, నేను తినను. మీకు మస్తాన్ సరుకు పంపించాడా? దీన్ని ఎలాగైనా మార్కెట్లో తోసేయాలరా. ఇప్పటికే కుమారస్వామి మన మీద ఒక కన్నేసి ఉంచాడు, కంట్లో పడ్డామా ఇక నిద్రపోడు. 45 కోట్ల రూపాయల సరుకు రా కొడక, మనమే దీన్ని డీల్ చేయాలి, లేదా వేరేవాడు దూరిపోతాడు. డబ్బుల కోసం కాదురా, నువ్వు డమ్మీ కాకూడదని. రే ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంట్రా? కేరళలో ఒక హీరోయిన్ తీసుకెళ్లి కసాపిసా చేస్తారంటన్నా, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళపైన అత్యాచారాలు న్యూస్లే అన్న. టీయా నువ్వెందుకు తీసుకొచ్చావు? స్వామి పిల్లలకి ఇలాంటి పని చెప్పకండి. ఇంకోసారి వాళ్ళంతా బాబ్జీ మనుషులు కదా సార్. బ్రెయిన్ ని మరీ డీప్ ఫ్రై చేయకండి, మాడిపోతుంది. వీళ్ళందరూ బాబ్జీ దగ్గర పని మానేసి వచ్చి చాలా రోజులేం సార్. వాళ్ళంతా సైకిల్ ర్యాలీ చేస్తున్నారు కదా, సైకిల్ తొక్కాలి కానీ తోస్తున్నారేంటి? ఏదో డౌట్ గా ఉంది స్వామి. అక్కడ వాళ్ళే వస్తారులేండి, వెళ్ళు. ఓం సుబ్రహ్మణ్యం కుమారస్వామి. బాబ్జీ స్వామి ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయండి. కుమారస్వామి నువ్వు పట్టుకున్న సరుకు నాకు కావాలి, నేనేం చేస్తే తిరిగిస్తావు? లైన్లో ఉండు స్వామి, మా టీవీని అడిగి చెప్తాను. సార్ నాకు ఐడియా వచ్చింది సార్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళకి, అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్గా వీళ్ళకి బాత్రూమ్స్ కట్టిస్తాయి, సరుకు తిరిగి చేస్తానని చెప్పండి సార్. ఎలా చెప్తావా నువ్వు? మేమేమైనా సపరేట్ బాత్రూమ్స్ కావాలని అడిగామా? మేము ఆడవాళ్ళ మారి చాలా కాలం అయింది, అసలు నాకు తెలియక అడుగుతున్నా మేము మీ బాత్రూమ్స్ యూజ్ చేస్తే మీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ వేస్ట్ డిస్కషన్? ఇవన్నీ వద్దు సార్. ఆ రోజు ఆ కుర్రాళ్ళు కట్అవుట్ కింద మీ కడుపు కోసినప్పుడు ఏమన్నారు సార్? బాబ్జీ మీసం నుండి ఒక్క ఎంట్రు కూడా పీకలేమని ఛాలెంజ్ చేశారు కదా, ఇప్పుడు ఆ పుడింగ్ నే అదే మీసం గొరిగించుకొని అదే కట్అవుట్ కిందకు వచ్చి సరుకు తీసుకెళ్ళమని చెప్పండి సార్, చూద్దాం. ఇదిగో స్వామి చెప్పింది వినబడిందిగా, రేపు మీసం గొరిగించుకొని వచ్చినాను గలు నీ సరుకు ఇచ్చేస్తాను. ఒక మామూలు ఇన్స్పెక్టర్ నిన్ను ఆటాడిస్తున్నాడు, ముసలాడిని నాకే ఉడికిపోతుంది, నువ్వు మాత్రం సత్యం శవంలో కూర్చున్నావు. నువ్వు నాకు పుట్ల, నీ అమ్మ ఇంకెవరితోనో కలిందిరా చావట చేతకడు దద్దమ్మా. సార్ వాడెక్కడ మీసాలు తీస్తాడు సార్, అది జరగని పని. అదిగా సార్ మీరు వాడికి సరుకు తిరిగి వద్దు సార్, అది వాడి చేతిలో పడితే యూత్ నాశనం చేసేస్తాడు సార్. స్వామి రౌడీ వాడు, వాడే అన్నమాట మీద ఉన్నప్పుడు మనం పోలీసులో మనం చెప్పిన మాట మీద నిలబడిపోతే కుర్రాళ్ళ ముందు మన ఇమేజ్ ఏమైపోతుంది? ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదని కుర్రాళ్ళు తప్పుగా అనుకోరు? నా ఎయిమ్ అతను సరుకు పట్టుకోవటం కాదు, కుర్రాళ్ళ మనసులో హీరోగా ఉన్న అతని ఇమేజ్ని తుడిచేసి చెరిపేసి జీరోని చేయటం. మీరు వెళ్ళండి.
ఏ సీను వెంకటో వెళ్ళి సరుకు తెచ్చుకుంటరా స్వామి శరణం. నువ్వు చెప్పావని నేను మీసం తీసాననుకో, దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి నా పరువు తీసి నా కుర్రాళ్ళ ముందు నన్ను జోకర్ని చేస్తావు. మీసం తీసేసిన హీరోని అనిపించుకోవడానికి నేనేం చేశానో తెలుసా డాడీ? నేను హీరోని డాడీ. నువ్వు గర్వంగా బతకాలని ఎంతమందిని చంపేశాను నేను. నేను నీ కొడుకుని డాడీ. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను. ఇప్పటికైనా నమ్ము డాడీ, మా అమ్మ నన్ను నీతో కరింది. అమ్మకు నీకే రా నేను పుట్టా. అయ్య చస్తే బాబ్జీ మీసం తీశాడని ఈ ఊరు ఊరంతా అనుకుంటుంది. ముందు సరుకు నా చేతికి రానివ్వు, తర్వాత నా ఆట మొదలెడతా. నేరుగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉన్న ఇల్లన్నీ బాబ్జీ అనే ఇల్లన్నా. సరేనా బావా, లోపల ఒకడు కర్లింగ్ హెయిర్ వేసుకుని నల్లగా కూర్చోన్నాడే, వాడు ఎవడో తెలుసా నీకు? రాజు, వీళ్ళందరూ బాబ్జీ ఇంటి దగ్గర ఒకరొకరిగా చేరుతున్నారంటే దాని అర్థం ఒకటే, ఇక్కడ ఈ ఏరియాలో ఏదో ఘోరం జరగబోతుంది. మా అబ్బాయి కాళ్ళు నొప్పులు తగ్గిపోతే కారం నీళ్ళు పోస్తానని స్వామికి మొక్కున్నాను. నొప్పులు పోయాయి, అభిషేకం చేద్దామని వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? అమ్మాయికి పెళ్ళైతే కారం నీళ్ళు పోస్తానని మొక్కున్నాను. మామూలు కాబట్టి వస్తున్నారు, దారివ్వండి. దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. గుంపులు గుంపులుగా ఉండొద్దు. దొంగలున్నారు, జాగ్రత్త. మీ మెళ్ళ బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుమారస్వామి సార్ వచ్చేసారు. దొంగలు మీరు అయిపోయారా రాయ్? దేవుడు ఒంట్లోకి వచ్చాడు. కర్పూరం వెలిగించు సుబ్రహ్మణ్య స్వామికి. కుమారస్వామి గోపురం వైపు వస్తే మనం చూసుకుందాం. చూసుకుందాం. వైపు వస్తే బాగా చూసుకుంటాడు కదా. చెవి దగ్గర చూస్తున్నాడా? కుమారస్వామి సార్ ధ్వజస్తంభం దగ్గర ఉన్నారు, ఎవరు భయపడద్దు. అక్కడ రన్నింగ్ కమిటీ చెప్పేది. ఎవరు భయపడకండి, కుమారస్వామి సార్ శనిగ్రహ సన్నిధి దాటేశారు. ఇక్కడ ఇంత పెద్ద తల్వార్ పెట్టుకుని ఇంకోటి ఎందుకురా? స్వామి, బయట ఏదో గొడవ జరుగుతుంది, త్వరగా వచ్చేట్టు చూడండి స్వామి. క్షమించు స్వామి, నేను మాల తీయాల్సి వస్తుంది. ఈ లోకంలో దేవుడు లేడు, దెయ్యం లేదు. ఆ మాల తీసి పడేసి రారా. సరే అన్న. నేను మాల తీసేస్తే పిల్లలు దేవుడు లేడని నమ్ముతారు. నువ్వు ఉన్నావని నిరూపించు స్వామి. Oh,
రే కుమార్ స్వామి ఇంట్లోకి దేవుడిచ్చాడ్రా. తీసుకువెళ్ళి ట్యాంక్ బండి మీద వదిలేద్దామా? జనాలకు వెరైటీ సినిమా చూసినట్టు ఉంటది. పాపం అర్థాడంగి. ఎవరండ్రా అంటున్నా? టీలో మత్తు మందు కలిపి ఎత్తుకొచ్చిన నూరు ఆడిగోడివి. మా కుమార్ స్వామి సార్ వీడు పరువు తీసినా ఇంకా వీడు పెద్ద తోపు అనుకొని వీడు కాళ్ళు నాకుతూ తిరుగుతున్నారే, మీరు అసలు ఆడకూడదు. ఏం కలికాలం అయ్యా, అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే చంపేసింది. భవిష్యత్తులో ఇంకెన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో ఏమో. రాను రాను ఈ ఉద్యోగం మీద విరక్తి పుడుతుంది. బాబ్జీ గారు, రే పిల్ల పుడింగి, నీకు మంచి సాక్ష్యం దొరికింది కదా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న తుప్పు బాబ్జీ అని. నన్ను ఆ రోజు లోపల పడేసుంటే పోయేది. అదో తెలిసి పెద్ద తోపులో బిల్డప్లు ఇచ్చావు, దానివల్ల ఏమేం చూడాల్సి వస్తుందో చూస్తావా? చూడు, ఏయ్ ఈ సార్ సొత్తున్నాడు సూపి. ఇప్పుడు నువ్వు చూసింది ఊరంతా చూసి నవ్వబోతోంది.
ఈ వీడియోని అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టకుండా ఉండాలంటే నువ్వు వచ్చి పబ్లిక్ గా అష్యూరెన్స్ కట్టరా. నేను ఈ సొసైటీలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను సార్, అందులో ఇది కూడా ఒకటి అనుకుంటాను సార్. నా తోడ పుట్టిన అన్న తమ్ముడు కూడా నన్ను ఎన్నో సార్లు అవమానించారు సార్, కానీ మీరు ఒక్కరే సార్ నాకు చాలా మర్యాద ఇచ్చింది. ఆ మర్యాద ఇచ్చిన వాడి మర్యాద పోకూడదు సార్. ఆ కుమారసావు గారు వచ్చిన అష్యూరెన్స్ కట్టకపోతే ఈ అర్ధనారీశ్వరితో రోడ్డు షో చేయించండి. వాడిని ఎన్కౌంటర్ చేసేసి తర్వాత ఏమైనా మనం చూసుకుందాం. చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాడిని సార్, కానీ నా ఉద్దేశం చంపటం కాదు. అంటే నువ్వు ఇప్పుడు వాడి షూలెస్ కడతావా? పాపం రాత సార్. ప్రియమైన మహాశయులారా, మీరందరూ పెద్ద రోషగాడు అనుకుంటున్న మీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి మరికొద్ది సేపట్లో ఇక్కడకొచ్చి నా షూలెస్ కట్టబోతున్నాడు. ఆ కమ్మని దృశ్యాన్ని మీరు చూడటానికి సిద్ధమేనా? దీనికి టికెట్ లేదు, అందరికీ ఫ్రీ షో. పెట్టి లేసు కట్టు. సార్ పోచమ్మ బస్తీలో మీసారి కనకదుర్గ కోడిపుంజు బాబ్జీ జీప్ లో కనిపించింది సార్. అందుకని దొంగకోడు పట్టిన కేసులో బాబ్జీని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్. సెక్షన్ ప్రకారం కడియం కనకదుర్గ కోడి పుంజును దొంగిలించిన నేరం కింద తుప్పు బాబ్జీ అలియాస్ మొండి బాబ్జీకి 30 రోజుల జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా వేయబడినది. హే లత సార్, న్యూస్ చదివావా? ఏం సార్ ఆ న్యూస్? ప్రముఖ రౌడీ తుప్పు బాబ్జీ దొంగ కోళ్ల కేసులో అరెస్ట్. అతను అతన్ని అరెస్ట్ చేసిన కుమారస్వామి మీద కక్ష తీర్చుకున్నాకే మీ సమ్మతిస్తానని శపథం చేశాడట. ఈ విచిత్రమైన కేసు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కోర్టులో నడుస్తుందట. వీడు కోళ్లు దొంగలించి అమ్మిన డబ్బులతోనే ఇల్లు, కార్లు, పెద్ద పెద్ద బంగళాలు కొన్నాడని ఆ ఏరియా జనాలు భావించి వాడి కట్అవుట్ మీద కాండ్రించుమ్మేస్తున్నారట. నువ్వు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని అసహ్యమైన బూతులు తిట్టావు. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇన్సల్ట్ చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఊరికే రోడ్డు మీద తిరిగి అరెస్ట్ చేయరు, ఎవిడెన్స్ ఉండాలి. తెలియదా నీకు? తెలుసు, ఉంది కదా మెరుపుతీగా రామా, మెరుపుతీగా ఎవిడెన్స్. నువ్వు అరిచింది తిట్టింది అంతా హెచ్డి క్వాలిటీ కెమెరాలు రికార్డ్ చేస్తాడు. ప్రభుత్వోద్యోగిని అవమానపరుస్తూ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినందుకు బుజ్జికి ఇండియన్ పెనల్ కోడ్ 294 సెక్షన్ ప్రకారం 30 రోజులు జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించబడినది. నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వాళ్ళు, ఆవేశపడితే ఇరుక్కుంటావు. ఇల్లు ఇస్తాను, నమ్ముతూ కూలుగా రా. మీ సూలే సూడిపోయింది, ఎవరన్నా కట్టమని చెప్పండి. అవన్నీ పట్టించుకోకనా. గోవిందా గోవింద.
తనని రిమాండ్ లో పెట్టిన జడ్జి సదాశివంపై పగ సాధించాలన్న ఉద్దేశంతో కలకత్తాకెళ్లి నమిలి ఉమ్మినందుకు తుప్పు బాబ్జీకి మరో 30 రోజులు జైలు శిక్ష పెంచడమైనది. ఏంట్రా అదే? నువ్వు ఓడిపోతే చీర కట్టుకుంటానని కుమార్ సార్తో ఛాలెంజ్ కాసావటగా, దాన్ని నువ్వు మర్చిపోయినా నీ ఏరియా జనాలు మర్చిపోలేదు. 1500 చీరలు కొరియర్లో పంపించారు, తీసుకెళ్ళా. డైలీ రాత్రుల్లో నిద్రపోయేవాడివి కాదంటగా జైల్లో చెప్పారు. 28 రోజులు నిద్రపోలేదురా, నా తలంత లాగేస్తుంది. కుమార్ సాగడుకున్న జబ్బు నాకు తగిలించాడు. అవును, వాడిని దొరికినప్పుడు వేసేయకుండా వాడిని వేస్ట్ గాడిని చేస్తానని చెప్పి నువ్వు వేస్ట్ అయిపోయిందికే. ఇన్ని రోజుల నుంచి చూస్తానే ఉన్నా, నువ్వేం పిగ్గలవు. వాడి జోలికి వెళ్ళి మళ్ళీ చెడగొట్టుకోకు. మళ్ళీ కోపం వచ్చింది కదా, ఇంత కోపం ఉంటే వాడినే కాదు ఎవరిని ఏం చేయలేవు. ఇవాళ జీప్ లేదురా, నీ సైకిల్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? సరే రా అన్న. అవును, ఈ టైంలో ఎందుకు వచ్చావురా? చౌరస్తా దగ్గర లైసెన్స్ ఆర్సీ లేని 10 బండ్లు పట్టుకున్నా, అందులో నానబండి కూడా ఉంది, అది చెప్దామని. రే, ఎందుకు కళ్ళల్లో చూసి మాట్లాడలేదు? ఏదో తప్పు చేస్తున్నావు. ఏంటి? నేనేం తప్పు చేస్తున్నానన్నా? నీ కళ్ళల్లో చూసి మాట్లాడడానికి ఎందుకు భయం? అయితే కళ్ళల్లోకి చూసి మాట్లాడు. రే, నన్ను చూసి మాట్లాడరా. నన్ను క్షమించన్నా, నేనే ముందు నటించలేకపోతున్నాను. వచ్చేదారిలో వెంకట్ శ్రీను కనిపించారు, వాళ్ళు కనిపించగానే మాట్లాడకుండా ఉండలేకపోయారు. అరే పిచ్చోడా, రే ఇంతకారా ఏడుస్తున్నావు? వాళ్ళేటోడివే నీ ఫ్రెండ్స్ రా, నువ్వు ఎప్పుడైనా మాట్లాడచ్చు. నేనేమన్నా కాదన్నా, ముందున వాళ్ళు లేరు, వాళ్ళు మారిపోయారు రా. పోయిన నెల వరకు బాబ్జీ ఫోటోని వాట్సాప్ ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళ అమ్మ ఫోటో. నీకు అర్థం కావట్లేదన్నా, వాళ్ళు వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో మార్చి మార్చి నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా మారలేదన్నా. నువ్వు మంచోడువన్నా, వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా. ఆ బాబ్జీ తెల్లారేలోగా నిన్ను వేసేయాలని చెప్పాడంటన్నా, దానికి వాళ్ళు నా హెల్ప్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోతే లైఫ్ లాంగ్ నాతో ఫ్రెండ్షిప్ కట్ అన్నారు. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అన్నా అన్నా. అలానే బాబ్జీ చెప్పాడని చేయట్లేదన్నా. మా ఫ్రెండ్స్ అడిగారని చేస్తున్నాను, వెళ్తున్నానన్నా. నన్ను క్షమించన్నా. నేను చచ్చిన తర్వాతే నీకు నొప్పేంటో తెలుస్తుంది, ఆ నొప్పే వాళ్ళని మారుస్తుంది. రేయ్, వచ్చి టార్చర్ పెడతాను. నువ్వు ఒక్కడినైనా మార్చి చూపించు, నిన్ను నిద్రపోనిస్తాను. హ్యాపీ దివాళి సార్. ఒక్కడినైనా మార్చి చూపించు, నిన్ను నిద్రపోనిస్తాను. నేను ఆడంగా అనుకుని చీరలు పంపించాను, అందుకే నీ దగ్గర నా బలమేంటో చూపించి నిన్ను చంపేసి నేను మగాడిని నిరూపించుకుంటా. లో బీపీ 40 కిందకి వెళ్ళిపోయింది, ఇక నువ్వన్నీ మర్చిపోతావు. ఏది చెప్పు, మీ అమ్మ పేరేంటి? గుర్తు రావడం లేదా? ఇంకొద్దిసేపట్లో నీ పేరు కూడా మర్చిపోతావు, నా పేరు కూడా మర్చిపోయేలోపు నిన్ను చంపేస్తా. Oh!
ఏంటి బైర్లీ అమ్మాయా, ఒళ్ళు బాగా తెరిచుడు, నేను కనిపిస్తున్నానా? మొదటిసారి కత్తితో కాకుండా నా చేత్తో చంపుతున్నా. ఆడ మగ అందరూ ఇంటి చివరిసారిగా చూసుకోండి. వచ్చే ముందు నోట్లో తొలసిడు పోయమంటావా? బల్బు అయితే ఏంటి? చెప్పాను నిన్ను గుడ్డలోడు దిగించి ఇక్కడ పరిగెత్తిస్తానని. ఎవడ కళ్ళు మూసుకోకూడదు. చూడండి మీ ఇన్స్పెక్టర్ రే, ఎంత మగాడో చూడండి. ఇప్పుడు చెప్పండి రా, ఎవర్రా మగాడు చెప్పండి రా. నువ్వు చెప్పావని అన్న కడుపుకోసం చూడు, అప్పుడు ఆయన మీద ప్రేమతో అందరూ షాప్స్ మూసి హాస్పిటల్ కి వచ్చారా. ఈ పనికి మళ్ళీ అందరూ కలిసి షాపులు మూసేస్తే ఆడు గొప్ప. చచ్చేవాడి వెనకాలి ఎందుకు రన్నుంచుంటారు నా కన్నలు? వద్దు నాన్న, మీ కుమారస్వామి వేస్ట్, వాడితో చేరి మీరు సావబోతున్నారు. నీతో ఛాలెంజ్ చేశాడు కదా, నీ కాళ్ళు చేతులు ఎరకొట్టి నిన్ను పిచ్చగాన్ని చేస్తాను. అందుకే తల విరుచుకుని వదిలేస్తున్నా. ప్రాణాన్ని పిచ్చగా వేస్తున్నావు. ప్రముఖ రౌడీ షీటర్ తుప్పు బాబ్జీ దగ్గర కిరాయికి పనిచేసే 16 మంది మైనర్ నేరస్తులు ఈ రోజు కమిషనర్ ఆఫీస్ కు వచ్చి లొంగిపోయారు. ఈ లోకంలో చెడ్డవాళ్ళు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు, కానీ మంచివాళ్ళు ప్రతిసారి ఓడిపోతూనే ఉంటారు. అది చూసే యువతరం
చెడు వైపు మగ్గు చూపుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మన తర్వాత తరం ప్రమాదంలో పడుతుంది. అలా జరగకుండా ఆపాలంటే ఎక్కడైనా ఒక మంచి మనిషి కనిపిస్తే అతన్ని గెలిపించడానికి ప్రయత్నించండి. అది మనకే కాదు మన దేశానికి కూడా మంచిది. ఇక మీరు నా తమ్ముళ్ళు మాత్రమే కాదు, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్. సార్, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ డ్రస్. మీరు చెప్పినట్టే మా అబ్బాయి మారిపోయాడు సార్. సార్, మా అమ్మ శకుంతలాదేవి ఎలా మర్చిపోతాను అన్నా. నువ్వు గ్రేట్ అన్నా, నన్ను క్షమించన్నా. నేనేనన్నా రాంగు, ఇప్పటి నుంచి నిన్ను డిస్టర్బ్ చేయనన్నా. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రౌడీ షీటర్ బాబ్జీని అరెస్ట్ చేసి సిటీలో ఉన్న కుర్రాళ్ళని మంచి మార్గంలోకి తెచ్చినందుకు ఇన్స్పెక్టర్ కుమారస్వామిని అసిస్టెంట్ కమిషనర్ గా ప్రమోట్ చేసినట్టు ఐజీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇద్దరు వస్తుంది నాకు సౌండ్ తగ్గించు. ఇద్దరు వస్తుంది నాకు ఇదంతా వెళ్ళండి. నిన్ను నువ్వే మార్చుకుంటే లోకం మారు. నీ బుద్ధే స్వచ్ఛంగుంటే విజయం చేరు. ఏం చేరు